పార్ట్ త్రీ సెల్ఫ్ ఇమేజ్ అనే బుక్ కర్తలుగా పనిచేసే ఇమేజ్లు మన మనోభావాలను గాయపరిచేవాళ్ళు లేదా భయంకరమైన మోసగాళ్ళు లేదా వికారానికి ఉదాహరణలుగా నిలిచే వాళ్ళ ఇమేజ్లు మన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలను ప్రభావితం చేయడానికి మన ద్వారా పనిచేయడాన్ని మనం అనుమతించకుండా ఉండడం ఎంతో ముఖ్యం వికారం లేదా అసహ్యకరంగా ప్రవర్తిస్తున్నది మనం కాదు అని మన తండ్రి తల్లి స్నేహితులు లేదా శత్రువుల ఇమేజ్ మన మనస్సులో బలంగా నాటుకుని మన ద్వారా ఆ విధంగా పనిచేస్తోందని మనం ఎలా తెలుసుకోగలుగుతాం మీ జీవితాన్ని మీరు గమనించుకుంటే కనుక అచేతనంగా ఎవరి ఇమేజ్లు అయితే మీపై బలవంతంగా రుద్దబడి ఉంటాయో వాళ్ళను మీరు తరచుగా ద్వేషిస్తూ ఉండడం వాళ్ళపై ఫిర్యాదులు చేస్తూ ఉండడం మీరు గ్రహిస్తారు ఉదాహరణకు నేను నా తండ్రిని లేదా తల్లిని లేదా మరెవరినో ద్వేషిస్తాను ఎందుకంటే అతను ఎంతో క్రూరంగా వికారంగా అత్యాసపరుడిగా పట్టించుకోకుండా ఉండేవాడు అని మీరు అంటారు ఆ విషయాన్ని మీ ఆ విషయాన్ని తెలుసుకునే మార్గంలో ఇదే మొదటి సంకేతం మీరు ఎవరికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేస్తారో ఆ వ్యక్తే తన ఇమేజ్ను మీపై బలవంతంగా ముద్రవేసిన మనిషి మరి అతని ఇమేజ్ మీ మనసు లోపల సంవోహన స్థితిలోకి తీసుకువెళ్ళిన తర్వాత ఇచ్చిన సూచనలాగా మారిపోయింది పోస్ట్ హెప్నాటిక్ సజెషన్గా మారిపోయింది రెండవ అడుగు ఏమిటంటే మీరు ఇతరులలో ద్వేషించే వాటినే మీరు మాట్లాడడం లేదా చేయడం జరుగుతుందేమో గమనించాలి ఒకసారి మీరు ఈ విషయాన్ని తెలుసుకుంటే మీరు ఇలా అడుగుతారు ఈ పని చేయడంలో ఈ విధంగా మాట్లాడడంలో లేదు ఇలా ప్రవర్తించడంలో నేను ఎవరిని అనుకరిస్తున్నాను ఇది ఒక కిటుకు అవుతుంది మీరు ఎవరినైతే అనుకరిస్తున్నారో ఆ ఇమేజ్ ఆ సమయంలో మీ జీవితాన్ని నియంత్రిస్తుంది ఒకసారి మీరు ఎరుకలోకి ఈ దశకు చేరుకుంటే మీ ద్వారా పనిచేస్తున్న ఇమేజ్పై మీకు ఒక నిర్ణీత స్థాయి నియంత్రణ ఉంది అని మీరు గ్రహిస్తారు మీరు ఆ ఇమేజ్ కు లోబడి నడుచుకోవడానికి నిరాకరించగలిగే స్థాయికి మీ నియంత్రణను మీరు పెంచుకోగలుగుతారు ఇక్కడ మోసం చేసే ఆ ఇమేజ్ నుంచి మిమ్మల్ని మీరు దాస్య విముక్తులను చేసుకోవడానికి మీరు సంసిద్ధంగా ఉంటారు మీ స్వంత యథార్థ ఆత్మగా ఉండడమే మీ సమస్త లక్ష్యం ఇతర ఇమేజ్ల చేత ఇతరుల అభిప్రాయాలు కోరికలు ద్వేషభావాలు మూర్ఖత్వాల చేత నడిపింపబడే ఒక యంత్రంలో ఉండడం ఎందుకు వైద్యుడు తన బొడ్డు తాడును కత్తిరించిన తర్వాత మీరు ఒక వ్యక్తి అవుతారు అదేవిధంగా మీరు ఒక వ్యక్తిగా ఒక స్వతంత్రయ వ్యక్తిగా ఉండగలగడం నుంచి మిమ్మల్ని ఆపుతున్న మానసిక సంఖ్యలను మీరు పరిశీలించుకోవడం అవసరం మంచి ఇమేజ్లు పరక్రమవంతులు మరి నాయకులు ఇమేజ్ల సంగతి ఏమిటి నేను వాటిని కూడా వదిలించుకోవాలా అని మీరు అడగవచ్చు సౌందర్యం మంచితనం న్యాయం ఆనందం స్వేచ్ఛ తీవ్ర ప్రయత్నం త్యాగ కూడిన సేవకు ప్రతీకగా నిలిచి ప్రతి ఇమేజ్ మీ ఉనికి అంతర్భాగంలోని మూల కేంద్రంగానే ఉంటుంది అవి మిమ్మల్ని మీ ఆత్మ దగ్గరకు చేర్చుతాయి వాళ్లకు ఆరాధిస్తూ వాళ్ళను ఆరాధిస్తూ వాళ్ళ మహోన్నతమైన ఇమేజ్లను మిమ్మల్ని మీరు అంకితం చేసుకోవడం ద్వారా మీ యథార్థమైన ఆత్మ సాక్షాత్కారం వైపు మీ ఆత్మ సాక్షాత్కారం వైపు ద్వారా మీ మీరు త్వరగా అడుగులు వేస్తారు మీ మాటలు చేష్టలు మరి ప్రవర్తనల్లో మీరు నిజంగా దేనినైతే ద్వేషిస్తారో దాని మూలం మీ అంతరంగంలోనే ఉంది మొదట అది ఎవరు అది ఏమిటి అని ప్రశ్నించుకుని దానిని అనుకరించడానికి నిరాకరించండి ఆ విధంగా ఆత్మ సాక్షాత్కారం వైపు వెళ్ళే మార్గంలో మీ ఆధ్యాత్మిక ప్రగతిని ఆటంకి ఆటంకపరుస్తున్న ఇమేజ్లను మీరు వదిలించుకుంటారు మన మనస్సులో మనం కలిగి ఉన్న ఇమేజ్ మన వాస్తవ రూపానికి చెందిన ఆలోచనలు కల్పనలకు ప్రసార యంత్రంగా పనిచేయడం సైతం సాధ్యమే ఒక మహోన్నతమైన ఇమేజ్ మన మనస్సులోకి మహోన్నతమైన ఆలోచనలనే ప్రసారం చేస్తుంది ఒక వికారమైన ఇమేజ్ మన మనస్సులోకి వికారమైన ఆలోచనలనే ప్రసారం చేస్తుంది కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒక మహోన్నత వ్యక్తి గురించి మనం ఏర్పరచుకున్న వికారమైన ఇమేజ్ ఒక వికారమైన వ్యక్తి గురించి ఇమేజ్లానే వికారంగా పనిచేస్తుంది కారణం ఏమిటంటే వికారమైన ఇమేజ్ శూన్యం నుంచి వికారమైన ఆలోచనలను భావోద్వేగాలను ఆకర్షించి వాటిని మనకు ప్రసారం చేస్తుంది ఒక వికారమైన మనిషికి చెందిన మంచి ఇమేజ్ విషయంలోనూ అది జరుగుతుంది చాలా సమయాల్లో జరిగేది ఏమిటంటే వాస్తవికత కాకుండా మీ ఊహ మిమ్మల్ని నియంత్రిస్తుంది ఇందువల్లనే ఇతరుల గురించి మంచిగా ఆలోచించడం మాట్లాడడం ఓ లాభసాటి వ్యవహారమే అవుతుంది ఇతరులు తమ మనస్సులో మనకు చెందిన ఓ మంచి ఇమేజ్ను కలిగి ఉండడం కూడా మనకు ప్రధానమైనది ఇది జీవితంలోనే అత్యంత కష్టతరమైన విషయాల్లో ఒకటి మానవాళికి అత్యుత్తమమైన మహోపకారాన్ని చేసిన మహానుభావులు కూడా కోట్లాది ప్రజల మనస్సులో నుంచి వచ్చే కోట్లాది వికారమైన ఇమేజ్లను కూడా కలిగి ఉంటారు ఆ ఇమేజ్లు ఈ విధంగా పనిచేస్తాయి ఒకటి ఆ మహానుభావుడి ధైర్యోత్సాహాలు ఈ ప్రజలకు చేరకుండా ఆ ఇమేజ్లు నిరోధిస్త నిరోధిస్తాయి ఎందుకంటే వాళ్లకు ఆయన పట్ల విశ్వాసం లేదు రెండు ప్రజలు తాము ద్వేషించే ఇమేజ్ ఆధారంగానే తమ జీవితాన్ని రూపొందించుకుంటారు మూడు ఆ ఇమేజ్ ద్వారా ప్రజలు ఆ మహా ఆ మహానుభావులకు వికారమైన ఆలోచన ప్రవాహాలను పంపుతారు చాలా వరకు అలాంటి ప్రవాహాలు ఆ మహానుభావులపై ప్రభావాన్ని చూపవు కానీ ఇతరులు ఆ మహాభా ఆ మహానుభావుల సౌందర్యం నుంచి ప్రయోజనాన్ని పొందకుండా నిరోధిస్తూ ఆ శూన్యంలో నెగిటివ్ ప్రవాహాల అల్లికను సృష్టిస్తాయి నాలుగు ఆ ఇమేజ్ చివరకు వాళ్ళ స్వభావంలో వినాశనాన్ని సృష్టిస్తుంది అనేక మంది మనుషుల్లో ఒక మహానుభావుడికి చెందిన అలాంటి వికారమైన ఇమేజ్ అన్ని రకాల వికారమైన ఆలోచనలకు ఒక అయిష్కాంత కేంద్రం అవుతుంది మన మనస్సులో వికారమైన ఇమేజ్లు ఉండడం వలన మన ఆరోగ్య వ్యవస్థకు విపరీతమైన హాని కలగవచ్చు అనేది గమనించడం కూడా ఎంతో ముఖ్యం ఈ ఇమేజ్లు కలవరాన్ని సృష్టిస్తాయి ఆరోగ్యవంతమైన ప్రవాహాలు మనల్ని చేరకుండా నిరోధిస్తాయి నెమ్మదిగా అవి మన సమస్త యంత్రాంగాన్ని మన నర నకారాత్మక ధృవాభిముఖంగా నెగిటివ్ పొలారిటీ మార్చేస్తాయి సంతోషంగా ఆరోగ్యంగా శ్రేయస్సు గలవారుగా జ్ఞానోదాయాన్ని పొందినవారుగా ఉండాలని కోరుకునేవాళ్ళు ఎప్పుడూ తమ మనస్సుల్లో సుందరమైన మహోన్నతమైన ఇమేజ్లనే ఉంచుకోవడానికి ప్రయత్నించాలి ఈ ఇమేజ్లు వాళ్ళ జీవితంలో ఆశీర్వాదాలకు మూలమవుతాయి మన మనస్సుల్లో వికారమైన ఇమేజ్ల నిర్మాణాన్ని నిరోధించే అతి తేలికైన పద్ధతులు ఏమిటంటే ఒకటి మరిచిపోవడం మరి క్షమించడం రెండు ప్రేమించడం ఇతరులను ఆ విశ్వ చైతన్యంలోని భాగాలుగానే చూడడం మన అంతరంగంలోని దివ్యత్వపు ఉనికిని గౌరవించి మనం వాస్తవంగా దివ్యత్వపు సారమే అని తెలుసుకోవడం వికారమైన ఇమేజ్లతో మనల్ని మనం నింపుకోవడాన్ని మానుకోవడం మన ప్రతిస్పందనలకు అతీతంగా ఉండడం సౌందర్యాన్ని చూడడం మరి వికారత్వం అనేది అశాశ్వతమైనది తాత్కాలికమైనది అని తెలుసుకోవడం ఈ ఏడు అడుగుల గురించి ధ్యానించడం ద్వారా మనం ఆధ్యాత్మిక పరమైన నిరోధక శక్తిని సృష్టించుకుంటాం వికారమైన మనోకల్పనలను ఏర్పరచుకోవడం లేదా ఆహ్వానించడం ద్వారా మన జీవితాలను మనం కలుషితం చేసుకోకుండా ఉండగలుగుతాం శూన్యాన్ని సౌందర్యంతో పూర్తిగా నింపేసే వాళ్ళే మానవాళికి మహోపకారాన్ని చేసిన వాళ్ళు అవుతారు గతానికి చెందిన ఇమేజ్లు మన సే మానవుడికి ఒక మానవుడికి ఉన్న అతి పెద్ద పరిమితి అతని స్వంత గతానికి చెందిన ఇమేజ్లు ఎదగడం కోసం పాములు కూడా తమ కుబుషాలను విడిచేస్తాయి ఒక పురుషుడు లేదా స్త్రీ తన గత పరిమితులు పశ్చాత్తాపాలు అపరాధాలు లోటుపాట్లు ద్వేషం లేదా ద్రోహ బుద్ధిని వదలకుండా ఉన్నంత ఉన్నంతకాలము అతను తన గత ఇమేజ్ల నుండి తనను తాను విడుదల చేసుకోలేడు గత ఇమేజ్లు ఎంతో హాని చేస్తాయి అవి అభివృద్ధిని పరిమితం చేస్తాయి వర్తమానాన్ని విషపూరితం చేస్తాయి చైతన్యపు వికాసాన్ని నిరోధిస్తాయి నూతన ప్రయత్నాలను నూతన బంధ బాంధవ్యాలను నిరోధిస్తాయి మీ శరీరాన్ని హృదయాన్ని మనస్సును ఒత్తిడికి గురి చేస్తాయి మీ సృజనాత్మకతను ఒకవేళ ఉంటే లోతు లేని పైపై జ్ఞానంగానే ఉంచుతాయి మీ స్వంత ఇరుసు చుట్టూనే మీరు పరిభ్రమించేలా చేస్తాయి మీ జీవితాన్ని అసహకరమైనదిగా నెగిటివ్గా తయారు చేస్తాయి మీరు అనేక అనారోగ్యాలకు పెంపొందించుకునేలా చేస్తాయి గతంలో మీకు ఉన్న గుర్తింపును మీరు తెగిదింపులు చేసుకున్నప్పుడల్లా చైతన్యపు నూతన విస్తరణను నూతన సృజనాత్మకతను మీరు గ్రహిస్తారు మీ ద్వేషానికి లక్ష్యమైనవి మీకోసం మూలాలు మారిపోతాయి మీలో పెంపొందుతున్న సంతోషం మరి ఆనందంతో మీ హృదయం అభివృద్ధి చెందుతుంది మీ ఉనికిలో అతి ప్రభావవంతమైన భాగం మీ చైతన్యమే అవుతుంది ఒక నూతన ఇమేజ్ ఒక నూతన భవిష్యత్తు మీ చైతన్యాన్ని ప్రకాశింపజేస్తుంది భవిష్యత్తులో మీకు ఉండే ఇమేజ్కు చెందిన క్షణ దర్శనాన్ని మీరు పొందడం ప్రారంభిస్తారు ఎంఎం మౌర్య గారు ఏమి చెబుతారంటే మిత్రులారా ఎదురు చూడండి గతాన్ని మర్చిపోండి భావి సేవా కార్య కార్యాలను గురించి ఆలోచించండి మీకు సహాయం చేయడానికి నేను వస్తాను ఇతరుల్లో ఉత్సాహాన్ని మరింతగా అభివృద్ధి చేయండి భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి ఆలోచించండి భవిష్యత్తు అది ఎంత దూరంగా లేదా దగ్గర ఉంది అనే విషయంతో సంబంధం లేకుండా మీరు కోరుకున్నంత అందంగా విజయవంతంగా వివేకవంతులుగా కీర్తివంతులుగా ఆరోగ్యవంతులుగా సంతోషంతో ఉన్నవారుగా మిమ్మల్ని మీరు దృశ్య రూపంలో ఊహించుకుంటే కనుక ఒక ఇస్కాంతంలో మిమ్మల్ని ఆకర్షిస్తుంది మీ భవిష్యత్తు నా మీ ఆలోచనలు మీ భవిష్యత్తు వైపు మిమ్మల్ని ముందుకు తోస్తాయి మీ భవిష్యత్తును సృష్టించుకునే ప్రయత్నంలో మీ గతం మిమ్మల్ని ఆటంకపరచదు దాని బదులు మీ గతం అనేది భవిష్యత్తు వైపు మిమ్మల్ని బలంగా ముందుకు తూ తీసుకువెళ్ళే శక్తి మూలంలాగా మార్పు చెందుతుంది అనేక మంది ప్రజలు ధ్యానం చెయ్యలేరు సేవ చేయలేరు వికసించలేరు మరి పుష్పించలేరు ఎందుకంటే వాళ్ళ పడవ వాళ్ళను బందీలుగా చేస్తుంది ఈ పరిస్థితిలో ప్రధానమైన మార్పు తీసుకురాగల అతి పెద్ద దారి ఏమిటంటే భవిష్యత్తులో చేయబోయే సేవ గురించి ఆలోచించి ప్రణా ప్రణాళిక ఏర్పరచుకుని వెంటనే మొదట అడుగును ఆరంభించాలి మీ భావి సేవా నేరతని ఏర్పరచుకోవడంలో మీరు ముందుకు వెళ్ళిన కొద్దీ మీ గతం మంచిలా కరిగి మాయమైపోతుంది మీరు భవిష్యత్తుకు చెందిన సూర్యరశ్మిలో నడుస్తూ ఉంటారు గతానికి సంబంధించిన బాధను వదిలించుకోవడానికి వేయాల్సిన మరో అడుగు ఏమిటంటే మీతో ఉన్న వాళ్ళను ఇంతకుముందు మీతో ఉన్న వాళ్ళను లేదా మీతో ఉండబోయే వాళ్ళను ఉన్నత స్థితికి తీసుకురావాలి ఇతరుల గురించి మీరు చెడుగా ఆలోచించి వాళ్ళని నిందించి వాళ్ళ గురించి తీర్పులు చెప్పి లేదా వాళ్ళను ద్వేషించిన ప్రతిసారి మీ గురించి మీరు చెడుగా ఆలోచించుకుంటారు మిమ్మల్ని మీరు నిందించుకుంటారు మీ గురించి మీరే తీర్పులు చెప్పుకొని మిమ్మల్ని మీరే ద్వేషించుకుంటారు మరి ప్రజలు మీ ప్రతిబింబానికి అనుగుణంగానే మీతో వ్యవహరిస్తారు ఇతరులకు ఉన్నత స్థితిని కల్పించడం ద్వారా ఒక ఉన్నత స్థాయి ఇమేజ్ని మీలో మీరు ఏర్పరచుకుంటారు మీరు ఇతరులను ఎంత ఎక్కువగా ఉన్నత స్థితిలో ఉంచితే మీ స్వంత చిత్రం అంత ఉత్సాహకరంగా ఉంటుంది కానీ భవిష్యత్తు సేవలో మీరు తలమునకలైపోయి ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రక్రియ శక్తిని పొందుతుంది భవిష్యత్తు సేవ అనేది ఎంతో అర్థవంతమైన వాక్య భాగం ప్రజల భవిష్యత్తును ప్రపంచపు భవిష్యత్తును ఈ భూమిపై ఉన్న అన్నింటి భవిష్యత్తును సురక్షితమైనదిగా సంతోషకరమైనదిగా ఆరోగ్యకరమైనదిగా మరింత శ్రేయకరమైనదిగా జ్ఞానోదయంతో కూడినదిగా ఆధ్యాత్మిక పరమైనదిగా ఉత్సాహకరమైనదిగా మరి దివ్యమైనదిగా రూపొందించడానికి మీరు కఠినంగా శ్రమిస్తారు మీ హృదయంలో భవిష్యత్తుకు చెందిన ఆదర్శ ఆదర్శాన్ని కలిగి ఉండి శ్రమిస్తారు అలాంటి సేవా కార్యక్రమంలో మీరు తొలి అడుగును వేస్తారు మీరు అనుక్షణము ప్రజల దుర్మార్గాలు లోటుపాట్లు వికారత ఓటములు నేరాలు మొదలైన వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే కనుక వాళ్లకు ఉన్నత స్థితిని కలిగించడం కష్టం కానీ వాళ్ళలో ప్రతి ఒక్కరూ తమ క్రమంలో చివరకు వజ్రములు మారిపోతారని మీరు ఒకసారి ఆలోచించడం ప్రారంభిస్తే కఠిన పరిశ్రమ దుఃఖం మరి బాధలను అనుభవిస్తూ కూడా ఇతరులకు ఉన్నత స్థితిని కలిగించే సేవా కార్యక్రమంలో మీరు వెంటనే తీరిక లేకుండా పని చేయడం ప్రారంభిస్తారు భవిష్యత్తులో జరగబోయే దాని గురించి ఆలోచిస్తే తత్వం భవిష్యత్తులో వచ్చే సమస్యలను కష్టాలను పరిష్క పరిష్కరిస్తుంది ఒకవేళ మీ ఏవైనా ఎప్పుడైనా ఒకవేళ ఎవరైనా ఎప్పుడూ గతాన్ని తిరుగుతూ ఉడుతూ ఉంటే గతానికి చెందిన కల్లోలంలో ఐక్యమైపోతూ ఉండడంలో తలమనుకులైపోయి ఉంటే కనుక అతను ఎన్నటికీ సమస్యలను పరిష్కరించుకోలేడు భవిష్యత్తులో జరగబోయే దాని గురించి ఆలోచించడం ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయి కేవలం కొన్ని నాణ్యాలతో తమ జేబులో నింపుకోవాలని మాత్రమే ప్రజలు ఎదురు చూస్తుంటే కనుక భవిష్యత్తులోని విజయం చేజారిపోవచ్చు ప్రతీకారం కోసం స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి రావడమే కాకుండా భవిష్యత్తులో వచ్చే విజయాన్ని సంతోషాన్ని కోల్పోవడానికి కారణమయ్యే కార్యక్ర కార్యకలాపాలు పూనుకుంటారు చంచలం స్వభావంతో ఉన్న మనస్సులు తమకు భవిష్యత్తులో కలిగే ప్రయోజనాల గురించి సైతం ఆలోచించలేవు ఎందుకంటే అవి తమ ప్రతీకారంతో ఉన్న భావోద్వేగల అల్లకల్లోలంలో లీనమైపోయి ఉంటాయి ఎంఎం మౌర్య గారు ఇలా చెబుతారు అప్పుడు నేను మీకు సలహా ఇస్తాను అది ఎంతో అర్థవంతమైన వాక్య భాగం కొంత మేరకైన భవిష్యత్తు సేవా కార్యాల గురించి ఆలోచించి ఇతరులకు ఉన్నతిని కలిగించడానికి పూనుకొని గతాన్ని వదిలేసి ముందుకు సాగితే తప్ప ఉన్నత మూలాల నుంచి భవిష్యత్తు నుంచి ఎవరు ప్రజ్ఞను స్వీకరించలేరు ఉన్నత ప్రజ్ఞను పొందగలగడానికి ఈ అడుగులు తప్పనిసరి అవుతాయి మానవాళి అంతటికీ ఒక భవిష్యత్తు ఏర్పరచడం ఎలా అనే దానికి సంబంధించిన జ్ఞానమే ఉన్నత ప్రజ్ఞ కేవలం అలాంటి దర్శనం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి ఒక సమూహం ఒక దేశం ఒక గ్రహం పరిణామ ప్రక్రియకు దోహదపడి అంతర్గతం గదాగి ఉన్న మహత్తును బహిర్ బహిర్గతం చేయగలుగుతాయి అంతర్గత విరోధమని పిలువబడే మరొక దృగ్విషయం ఉంది మీ సెల్ఫ్ ఇమేజ్ ఇంతకుముందు ఉన్నట్లుగానే ఉండి మీ చైతన్యం విస్తరించినప్పుడు లేదా మీ చైతన్యం కన్నా ఎంతో ముందు ఉన్న మరి మీ ఉనికి కన్నా ఎంతో ముందు ఉన్న ఒక సెల్ఫ్ ఇమేజ్ను మీరు ఏర్పరచుకున్నప్పుడు అంతర్గత విరోధం సంభవిస్తుంది అలాంటి సందర్భాల్లో మీలో ఒక ద్వంద్వత్వ ద్వంద్వతను ఒక అంతర్గత విరోధాన్ని మీరు సృష్టిస్తారు సెల్ఫ్ ఇమేజ్ అనేది ప్రాణమయ భావనమయ మనోమయమైనదిగా ఆధ్యాత్మిక పరమైనదిగా ఉండవచ్చు కొన్నిసార్లు ఇమేజ్లన్నీ ఒకదాని తర్వాత మరొకటి ఒక వ్యక్తి జీవితాన్ని పరిశీలిస్తూ ఉంటాయి మరొక శ్రేష్టమైన ఇమేజ్తో దాన్ని తిరిగి భర్తీ చేయనంత వరకు లేదా ఒక ఉన్నత స్థాయి ఇమేజ్తో ఐక్యం చేయనంత వరకు ఒక ఇమేజ్ మనుగడ సాగుస్తుంది కానీ ఈ తలాలు అన్నింటిలోనూ లేదా కొన్ని ఉన్నత పైన చైతన్యం విస్తరించగలుగుతుంది మరియు విరోధం మొదలవుతుంది ఇమేజ్ అనేది స్థూలమైన ఉనికి స్థూలమైన ఉనికి అది ప్రాణమైన భౌతిక ప్రాణమయ భౌతిక భావనమయ పదార్థంతోనూ లేదా పదార్థంతోనూ రూపొందించబడి ఉంటుంది చైతన్యం స్థూలమైనది కాదు అది పదార్థం మరి వస్తువులతో కాంతి సూక్ష్మతలంలో ఉన్న ఇమేజ్ను లక్ష్య పెట్టకుండా చైతన్యం మనోతలంలో విస్తరించగలదు ఇది సంభవించినప్పుడు ఆ వ్యక్తి వివిధ దశల్లో విరోధంలో ఉంటాడు అంతర్గత విరోధం తర్వాత మీరు రెండు దిశలలో దిశలతోనూ మమేకమై ఉండడానికి ప్రయత్నిస్తూ లేదా ఒక దిశ నుంచి మరో దశకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ కొన్ని సార్లు అయోమయంలో పడిపోతారు మన ఏకాగ్రత అప్రమత్తత జాగరూకత నిశ్చయత్వాల శక్తిని బలహీనపరిచే అంతర్గత అయోమయపు ఫలితంగానే చాలా వరకు మనం మానసికంగా బలహీనమయ్యే స్థితులు కలుగుతాయి విభజించబడిన ఒక మనిషి ఎంతో కాలం మనుగడ సాగించలేడు మన చైతన్యాన్ని విస్తరించుకుని దానికి తగిన ఇమేజ్ను ఏర్పరచుకోవడం మేలు ప్రత్యేకించి ఆది భౌతిక లేదా ధార్మిక రంగాల్లో తమ చైతన్యాన్ని విస్తరించుకునే వాళ్ళు తమ సెల్ఫ్ ఇమేజ్ తమ చైతన్యానికి తగిన విధంగా లేదు అనే బాధాకరమైన విషయాన్ని తెలుసుకుంటారు వాళ్ళు తమకు ఇబ్బందికరమైన పరిస్థితులను కల్పించే పనులను సెల్ఫ్ ఇమేజ్ బలవంతం వలన చేస్తారు వాళ్ళు కొన్ని రకాల పనులను చేయకూడదని వాళ్ళు చైతన్యం వలన వాళ్ళకు తెలుసు కానీ ఏదేమైనా వాళ్ళు ఆ పనులు చేస్తారు ఒక వ్యక్తిపై అతని ఇమేజ్ మరి అతని ఊహ చూపే ప్రభావం కన్నా చైతన్యం తక్కువ ప్రభావాన్ని చూపుతుంది ఇమేజ్ ఊహా ద్వారా పనిచేస్తుంది మీ భావోద్వేగపు స్వభావం ద్వారా పనిచేస్తుంది మీ సెల్ఫ్ ఇమేజ్ దాదాపు అడ్డగించినట్లే తయారై చైతన్య చైతన్యం చైతన్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంది చైతన్యం మరి సెల్ఫ్ ఇమేజ్ ఒకదానితో మరొకటి కలగలిసిపోయినప్పుడు మీరు ఉనికి తత్వాన్ని సృష్టిస్తారు సర్వేశ్వరుడి ఇమేజ్ కాలాతీత ప్రజ్ఞ మరి మరణ సమయం గుర్తు గుర్తి గురించి చెప్తుంది కాలాతీత ప్రజ్ఞ మరణ సమయం గురించి చెప్తుంది ఈ లోకం నుంచి తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎవరైనా ఉన్నతమైన ఆలోచనలనే కలిగి ఉండడం ఎంతో ప్రధానం అని కాలాతీత ప్రజ్ఞ చెబుతుంది చిట్ట చివరి ఉన్నతమైన ఆలోచన ఆ ఆత్మను ఉన్నత లోకాలకు లేదా అతని సూక్ష్మ రూప యాత్రలో అతనికి సహాయం చేయగలిగిన వాళ్ళు దగ్గరకు చేర్చుతుంది మరణించి మరణిస్తున్నప్పుడు మూడు చైతన్య స్థితులు ఉంటాయని కాలాతీత ప్రజ్ఞ చెబుతుంది మొదట ఆత్మ సంతోషంగా పరమానందంగా సంతృప్తిగా మమకారం లేకుండా సంపూర్ణ విశ్వాసంతో ఉంటుంది సూక్ష్మలోకాలలో చేయవలసిన పరిశ్రమ పట్ల ఎరుకతో ఉంటుంది రెండవ చైతన్య స్థితిలో ఆత్మ పశ్చాత్తాపంతో నిండిపోయి మమకారంతో దుఃఖంతో ఉండి తనకు అనేక కష్టాలను కలిగించిన వారి పట్ల చెడు భావనలను మోస్తూ ఉంటుంది మూడవ చైతన్య స్థితి పూర్తి కృంగుబాటుకు చెడు భావన మోస్తూ ఉంటుంది అతను పగ ద్వేషాలతో నిండిపోయి ఉండడం కూడా జరగవచ్చు మూడవ చైతన్య స్థితి పూర్తి కృంగుబాటుకు చెందినది ఆ వ్యక్తికి అసలు ఏమాత్రం నమ్మకం ఉండదు ఇదే అంతమని అంతా ముగిసిపోయిందని అతను భావిస్తాడు అతను విపరీతమైన భయాన్ని ప్రదర్శిస్తాడు ఆనందం మరియు ఉత్సుకతలతో కూడిన జీవితాన్ని సృజనాత్మకమైన మరియు సహాయకరమైన జీవితాన్ని అతనితో ఏదో విధముగా బాంధవ్యాన్ని కలిగి ఉన్న వారందరికీ ఒక ఆశీర్వాదంగా పరిణమించే జీవితాన్ని జీవించగలగడానికి ఆనందంతో ప్రశాంతంగా కన్ను మోయగలగడానికి ఒక మనిషి తన హృదయంలో ఆ సర్వేశ్వరుడి ఇమేజ్ను తన స్వంత ఇమేజ్ను కలిగి ఉండాలి అతని స్వంత ఇమేజ్ కార్యక్రమంగా సర్వేశ్వరుడి బింబంతో కలగలిసిపోవాలి మన స్వంత ఇమేజ్ను క్రమక్రమంగా అభివృద్ధి చేసుకోవాలి మన జీవిత కార్యకలాపాలు ఆ బింబానికి అనుగుణంగా వ్యక్తీకరించబడాలి కానీ మన హృదయంలో సర్వేశ్వరుడి బింబాన్ని మనం ఏర్పరచుకుంటే తప్ప ఈ ఇమేజ్ గడ్డకట్టుకుపోయి అడ్డంకిగా మారిపోగలదు ఆ ఇమేజ్ ఒక నిగూఢ భావన కాకుండా ఆచరించడానికి వీలుగా ఉండాలి మరో విధంగా చెప్పాలంటే అది ఉన్నత లోకాలతో సంబంధాన్ని కలిగి ఉండి సౌందర్యం మరియు మహత్తులతో నిండి ఉండాలి కానీ అది మన రోజువారీ జీవితంలో కూడా జీవితంతో కూడా సంబంధాన్ని కలిగి ఉండి మన ఆలోచనలు మనోభావాలు చర్యల ద్వారా తనను తాను వ్యక్తం చేసుకోవాలి ఆ విధంగా మన ఆదర్శ ఇమేజ్ మన రోజువారీ జీవితాన్ని రూపాంతరీకరించగల అవకాశాన్ని కలిగి ఉంటుంది ముఖ్యమైన అంశం ఏమిటంటే ఒక మనిషి తన హృదయంలో సర్వేశ్వరుడి బింబాన్ని ఎలా ఏర్పరచుకోవాలో నేర్చుకున్నంతవరకు అలాంటి ఇమేజ్ వాస్తవంగా తన అత్యున్నత సౌందర్య స్థితికి చేర్చుకో చేరుకోజాలదు సర్వేశ్వరుడి బింబం అంటే ఏమిటి సర్వేశ్వరుడు ఎవరు అత్యున్నతమైన వారి బింబం కృష్ణుడు బుద్ధుడు క్రీస్తు మీరు ఎంచుకున్న ఏ మహా మహానం మహామహుని బింబమైన సర్వేశ్వరుడు కావచ్చు సహజంగానే దాదాపు దివ్య పురుషులందరికీ ఒక వాస్తవమైన చిత్రం లేదు చిత్రం అనేది మరీ అంత ప్రధానమైనదే కాదు కానీ సర్వేశ్వరుడి బింబం ప్రధానమైనది ఆ బింబం అనేది సర్వేశ్వరుడిని వ్యక్తం చేసేలా మీ చిహ్నాన్ని రూపొందించుకోవడానికి మీరు వినియోగించుకోగలిగిన అన్ని అత్యున్నత మనోభావాలు ఆలోచనలు దర్శనాలు కలిగి కలిగి ఉండే ఒక చిహ్నం మీ అత్యున్నత ఆకాంక్షలను మూర్తి భవించిన వాడుగా ఆయనను ఊహించుకోండి మీ ఇమేజ్ను ఆయన ఇమేజ్తో కలిపే ఉద్దేశ్యంతో ఏళ్ళ తరబడి ఒక్కో రోజు మీ సమస్త స్వభావాన్ని రూపాంతరీకరిస్తూ ఆయన దిశగా మీ ఉనికిని ఆకర్షిస్తున్న ఓ సజీవ ఇష్కాంతంగా ఆయన గురించి భావించండి మీరు వేయదగిన మూడు అడుగులు ఈ క్రింది ఉన్నాయి ఒకటి మొదటగా మీ గురువుకు చెందిన మీ సర్వేశ్వరుడికి చెందిన ఈ చిత్రాన్నైనా మీరు వినియోగించుకోవచ్చు లేదా ఒకవేళ మీకు అలాంటి వారు ఎవరూ లేకపోతే కనుక మీకు సాధ్యమైనంత దివ్యమైన చిత్రాన్ని సృష్టించండి రెండు ప్రతిరోజు ఆ చిత్రం వైపు చూసి మీ సర్వేశ్వరుడి బింబాన్ని సాధ్యమైనంత స్పష్టంగా ఊహించుకోవడానికి ప్రయత్నించండి కొంతమంది సాధకులు సర్వేశ్వరుడి ముఖం అంతటిని ఊహించుకోగలిగే వరకు కేవలం కళ్ళు చెవులు ముక్కు ముఖం జుట్టును ఒక భాగం మాత్రమే ఊహించుకుంటారు మీరు స్పష్టంగా ఆ దృశ్యాన్ని ఊహించుకోగలిగిన తర్వాత ఆయనలాగా ఉండాలని కోరుకోవడానికి ప్రయత్నించండి రూపాంతరీకరణకు ఇది ఎంతో నెమ్మదైన మరియు శాస్త్రీయమైన విధానం మీ సర్వేశ్వరుని స్పష్టంగా ఊహించుకోగలిగిన కలగాలని కొన్ని సంవత్సరాల కాలం పట్టవచ్చు కానీ ప్రతిరోజు మీరు మీ అతీంద్రియ శక్తిని పెంపొందించుకుని మీ జీవితాన్ని పరిశుద్ధం చేసుకుని మరికొంత ఎక్కువ కాంతిని ప్రేమను సౌందర్యాన్ని ప్రసరిస్తారు ఎంతో జాగ్రత్తతో ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే మీరు ఎన్నడూ ఎటువంటి అవినీతి లేదా హానికర కార్యకలాపాలకు పూనుకోకూడదు ఇతరులను నిందించడం కక్షతో ఉండడం ద్వేషించడం అసౌ్యతో ఉండడం లేదా ప్రతీకార భావంతో ఉండడం చేయకూడదు ఒకసారి మీరు సర్వేశ్వరి బింబాన్ని ఏర్పరచుకోవడాన్ని మొదలుపెట్టి మీ ఆలోచనలను మీ భావోద్వేగాలను మీ చర్యలను గమనించుకోకపోతే కనుక క్రొత్తగా ఏర్పరిచిన ఇమేజ్కు మీ స్వంత ఇమేజ్కు మధ్య ఒక తీవ్రమైన విరోధాన్ని మీరు సృష్టించే అవకాశం ఉంటుంది మరి సర్వేశ్వరుడి బింబపు అగ్ని మీ భౌతిక మనోమయ భావనమయ శరీరాలకు తీవ్ర హాని కలిగించవచ్చు మన స్వభావంలో తేలికగా రగిలే లక్షణం ఉన్న పదార్థమైన చెడు గుణాలు అవినీతి హానికర స్వభావాలతో మన ఆ బింబాన్ని సమీపిస్తే కనుక ఆనందం మరి ఆశీర్వాదాలకు మూలంగా ఉండడానికి మూలంగా ఉండడానికి బదులు ఆ బింబపు అగ్ని ఒక విధ్వంసకర జ్వాలగా మారిపోవచ్చు అని మనం మళ్ళీ మళ్ళీ హెచ్చరించబడుతూనే ఉంటాం మనం మన స్వభావాన్ని పరిశుద్ధం చేసుకుంటే మన అభిలాష మరి అంకిత భావం తీవ్రంగా ఉంటే కనుక అప్పుడు సర్వేశ్వరి బింబం ఈ విధంగా పనిచేస్తుంది ఒకటి మన వాహనాల లోపల ఆరోగ్యాన్ని చేకూర్చే మూలంలాగా రెండు అంతులేని శక్తి మరి ఉత్సాహాలకు మూలంలాగా మూడు ప్రజ్ఞ మరియు జ్ఞానాలకు మూలంలాగా నాలుగు మనకు ఊర్ధ్వలోకాలకు మధ్యన ఒక అనుసంధానంగా ఐదు ఉన్నత చైతన్య స్థితులకు దారితీసే ఉపదేశానికి ద్వారంగా మీ గెలుపులోను వాటములోనూ సర్వేశ్వరుడి బింబం మీ వెన్నంటే ఉండి అత్యున్నతమైన దాని కోసం మీరు తీవ్రంగా శ్రమించేలా ఎప్పుడూ మిమ్మల్ని ప్రోత్సహిస్తూ సవాలు విసురుతూనే ఉంటుంది సర్వేశ్వరుడి బింబం మిమ్మల్ని చీకటి దారుల నుంచి రక్షించే అవకాశంగా మీ కర్మకు చెందిన అల్లకల్లోమైన బురద నీటి మీదుగా మిమ్మల్ని అత్యంత సురక్షితమైన తీరానికి చేర్చి ఒక పడవగా మారిపోతుంది ఆ ఇమేజ్ ఏర్పరచుకుని దాని సౌందర్యాన్ని జీవితాన్ని ఆస్వాదించడం ఆరంభించిన తరువాత ప్రపంచంతో మీ బాంధవ్యం ఎలా మారిపోతుంది ప్రజ్ఞ మరి ప్ర మార్గదర్శకత్వం కోసం ప్రజలు ఏ విధంగా మీ వైపు ఆకర్షింపబడతారు మీ అవసరం ఉన్న వాళ్ళ కోసం కర్మానుసారం సంసిద్ధంగా ఉన్న వాళ్ళ కోసం ఆరోగ్యాన్ని చేకూర్చే శక్తులు ఏ విధంగా బయటకు వస్తాయి అనేది మీరు గ్రహిస్తారు సర్వేశ్వరుడి బింబం సహజంగానే సర్వేశ్వరుడి చురుకైన వాహనంగా ప్రతిధ్వనిలో ఉండే సూక్ష్మమైన అణు పదార్థాలతో రూపొంది ఉంటుంది మరి ప్రతిధ్వని ద్వారా మీ జీవ విద్యు విద్యుదయిష్కాంత శక్తి క్షేత్రం ఆరాలో ఉన్న ఇమేజ్కు సర్వేశ్వరుడి జీవ విద్యుదయిష్కాంత శక్తి క్షేత్రానికి మధ్య ఒక బాంధవ్యం ఏర్పడుతుంది శిష్యుడికి నిజంగా అవి అవసరమైతే కనుక అతను తన ప్రశ్నలకు సమాధానాలను పొందగలిగేలా ఒక చేతనాపూర్వకమైన సంభాషణను ఈ సం ఈ బాంధవ్యం సుసాధ్యం చేస్తుంది మీరు ఆ ఇమేజ్ను వాస్తవంగా సర్వేశ్వరుడిని పోలి ఉండేదిగా రూపొందించడానికి మీకు సహాయం చేసే ఊర్ధ్వలోకపు సౌర దేవత సోలార్ ఏంజల్ శక్తుల చేత ఈ ఇమేజ్ మరింతగా విస్తరిస్తుంది ఆ విధంగా సర్వేశ్వరుడు మానవుడిలో మానవుడిలో నివసిస్తూ మూడు లోకాల్లోని మానవుడి చైతన్యాన్ని కాంతివంతంగా ప్రకాశింపజేస్తాడు తమ మరణ సమయంలో సర్వేశ్వరుడి బింబంతో జీవించేవాళ్ళు వేసే అడుగులు అన్నింటికీ సర్వేశ్వరుడి మార్గదర్శకత్వం లభిస్తుంది వాళ్ళు ఒక గదిలో నుంచి వెళ్ళి మరో గదిలోకి ప్రవేశిస్తున్నట్లుగా తమ శరీరంలో నుంచి బయటపడగలుగుతారు సర్వేశ్వరుడి బింబం మానవుడి ఆత్మకు నేరుగా అగ్నిమయ లోకానికి ఫేరీ వరల్డ్స్ ద్వారా దారి చూపుతుంది ఎందుకంటే సర్వేశ్వరుడి బింబం అగ్నిమయమైనది అది అధమలోకాల్లో ఉండదు మనోతలం అనేది సౌందర్యానికి నిలయమైన లోకం సర్వేశ్వరుడి బింబాన్ని ఏర్పరచుకోవడం ఆరంభించిన వాళ్ళు రమణీయంగా ఉండే స్వభావాన్ని పెంపొందించుకోవడం ఈ లోకంలో సౌందర్యాన్ని పెంపొందించడం కనిపిస్తుంది తమ హృదయాల్లో క్రీస్తు బింబాన్ని ఏర్పరచుకున్న వాళ్ళు పరమ గురువుల మండలి అంతటికీ తమను తాము నిబద్ధులను చేసుకుంటారు ఎందుకంటే ఆయన గురువు మహోన్నత ఋషులందరూ పరమ గురువుల మండలిలో భాగమే అని విషయాన్ని ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాలి వాళ్ళు అనేక యుగాల్లో ప్రజల మధ్య నివసిస్తున్న పరాక్రమవంతులు ఈ లోకానికి దైవ సామ్రాజ్యానికి మధ్య ఒక అనుసంధానాన్ని ఏర్పరచుకోవడానికి అవసరమైన అత్యంత ముఖ్యమైన కృషి వైపు ప్రజల దృష్టి మళ్ళేలా వాళ్ళు మార్గాన్ని చూపుతారు ఈ అభ్యాసానికి సుస్పష్టమైన ఏకాగ్రత అవసరం అవుతుంది మీరు ఎంచుకున్న సర్వేశ్వరుడి చిత్రం వైపు చూసినప్పుడు మరో ఆలోచన ఏదీ లేకుండా దానివైపు చూడడానికి ప్రయత్నించండి ఏకాగ్రత అంటే ఆ బింబంపై మీ ఇచ్చను సంపూర్ణంగా కేంద్రీకరించడం మీరు ఎంత బలంగా ఏకాగ్రం చేస్తే మీ మనస్సుపై ఆ బింబం అంత లోతుగా ముద్రపడుతుంది మీ ఏకాగ్రత ఎలాంటి పరిపూర్ణ స్థాయికి చేరడం అవుతుందంటే ఒకసారి మీరు వైపు అయినా చూస్తే మీరు దాన్ని గుర్తుంచుకొని దాని సమస్త రూపాన్ని స్పష్టంగా ఊహించుకోగలగాలి చాలామంది ఈ క్రింది కారణాల వలన ఏకాగ్రత ఉండలేరు ఒకటి వాళ్ళు ఇతర ఆలోచనలు ఆసక్తులు మనస్సులో ప్రవేశించకుండా ఆపలేరు రెండు వాళ్ళ చేతన మానసం జోక్యం చేసుకుంటుంది మూడు వాళ్ళకు క్రమశిక్షణ లేని మనోమయ శరీరం ఉంది నాలుగు మనోమయ శరీరాన్ని ప్రభావితం చేసే భావోద్వేగాలు వాళ్ళలో మరీ ఎక్కువగా ఉన్నాయి ఐదు వాళ్ళు మరీ అతిగా బాధపడుతున్నారు బాల్యం నుంచి ఎవరైనా ఈ శక్తులను పెంపొందించుకోవాలి శ్రద్ధ గమనిక ఏకాగ్రత ప్రతిరోజు మీరు కలుసుకునే వాళ్ళ ముఖాలను గమనించి ఆ తర్వాత వాళ్ళ కళ్ళు మరి జుట్టును వాళ్ళ శరీర ఆకృతిని కంఠస్వరాన్ని అలవాట్లు మొదలైన వాటిని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా మీ ఏకాగ్రతను మీరు అభివృద్ధి చేసుకోవచ్చు ఇలాంటి అభ్యాసం మీ మెదడులా ఆరోగ్యవంతంగా ఉంచి సృజనాత్మక కళను మీకు బోధిస్తుంది మహోన్నతమైన ఇమేజ్లు మరియు సామూహిక శక్తి ప్రజలు ఉత్సాహం ప్రేమ ఆనందం లేదా సంతోషంతో దర్శనం ఆరాధనా భావం లేదా అంకిత భావంతో లేదా ప్రగాఢమైన కృతజ్ఞత భావంతో ఒక్క చోటుకు చేరినప్పుడు అలాంటి సమూహపు మండలం చుట్టూ అపరిమితమైన శక్తి ఉత్పన్నమై ఆరోగ్యాన్ని చేకూర్చడానికి ఉన్నత స్థితికి చేర్చడానికి ఐక్యం చేయడానికి వినియోగించబడుతుంది అసలు సమూహాలు వాటి సృజనాత్మక కార్యకలాపాలు ఇలాంటి శక్తి సాగరం నుంచి పోషణను పొందుతాయి నాయకులు సామూహిక సమావేశాలకు అవకాశాలను కల్పించడం ఎంతో ముఖ్యం సమూహపు సభ్యులు ఆనందం కృతజ్ఞత ఆరాధన పూజ్యభావం లాంటి ఉన్నత భావాలతో నింపబడాలి అలాంటి సందర్భాల్లో సామూహిక నృత్యాలు జపాలు పాటలు సామూహిక కదలికలు ఆశించిన శక్తి సాగరాన్ని సృష్టించగలుగుతాయి సమూహ సమూహపు సభ్యులు అవసరమైన సామూహిక అగ్నిని లేదా సామూహిక శక్తి శక్తిని సృష్టించగలగడానికి వాళ్ళ మధ్య ఎలాంటి భేదభావాలు ఉండకపోవడం పనికిరాని కబుర్లు నిందలు ద్వేషం కోపం పూర్తిగా నిర్మూలించబడడం ముఖ్యం ఈ శక్తి సాగరం ఎలా సృష్టించబడుతుంది విశ్వంలో ఉన్న నియమాన్ని ఈ విధంగా సూత్రీకరించవచ్చు పరోపకార భావాలను ప్రకృతి నాలుగు రెట్లు హెచ్చిస్తుంది ఆ విధముగా ఒక పరిమాణపు ఆనంద భావం నాలుగు పరిమాణాల ఆనందంగా మారుతుంది సమూహంలో వ్యక్తం చేయబడిన ఏ పరిమాణపు కృతజ్ఞత భావం అంకిత భావం ప్రశంస లేదా సంతోషమైన నాలుగు రెట్లు హెచ్చించబడుతుంది ఈ శక్తి బలోపేతమై ఒక నిర్దిష్ట స్థాయిని చేరినప్పుడు ప్రాణమయ సూక్ష్మతల మనోతలాల్లో రూపాంతరీకరణను కలిగిస్తుంది ఈ శక్తి ఆనంద దేవతలు లేదా ఆర్మేనియన్ భాషలో జవర్నాడ్జ్ అని పిలువబడే కొన్ని దేవతలు దేవతా సమూహాల శక్తి ప్రవాహాన్ని కూడా ఆకర్షిస్తుంది ఈ దేవతలు ఉన్నత స్థాయి భావాలను లేదా పరోపకార భావాన్ని భావాలను పరోపకార భావాలను ప్రతిస్పందిస్తారు భావాలకు ప్రతిస్పందిస్తారు సృష్టించబడిన శక్తి సాగరంలోకి వాళ్ళు తమ సారాన్ని వంపుతారు ఈ శక్తి సమూహ సభ్యులకు ఎంతో సుదీర్ఘకాలం పోషణను అందించి కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళను సంరక్షిస్తూ ఉన్నతిని కలిగిస్తూ ఉంటుంది ఇందువలనే సభ్యులు ఇలాంటి సమూహాల నుంచి తమను తాము వేరు చేసుకున్నప్పుడు వాళ్ళు ఈ శక్తి మూలం తమకు అందుబాటులో లేకుండా చేసుకుంటారు వాళ్ళు తమకు ఆనందపు శక్తి మండలాన్ని అందించగల ఇతర సమూహాల్లో చేరితే తప్ప వాళ్ళు నెమ్మదిగా కృంగుబాటుకు ఒంటరితనానికి గురవుతారు లేదా అపరాధ భావనతో నిండిన స్థితికి లోనవుతారు ఉన్నత స్థాయి భావనలతో నిండిన ఒక సమూహపు మండలంలో పువ్వులు విరబూసి తమ సుగంధాన్ని వెదజల్లుతాయి చెట్లు ఎదిగి తమ సాధారణ సామర్థ్యాన్ని మించి తమ సౌందర్యాన్ని విస్తరిస్తాయి శత్రుత్వాలు క్రూర భావాలు ఆవిరైపోతాయి మానసికమైన ఆటంకాలు గడ్డకట్టిన వైఖరులు కరిగిపోతాయి ఒక నాయకుడి పట్ల కృతజ్ఞత ప్రశంస అంకితభావం లాంటి మనోభావాలను కుమ్మరించడం ద్వారా లేదా ఒక ప్రణాళిక పట్ల లేక ఒక సామూహిక ప్రయత్నం పట్ల పరిమితమైన నిబద్ధత కమిట్మెంటు చూపడం ద్వారా లేదా కేవలం ఉత్సాహాల్లో ఉత్సవాలు దయాభావాలను ప్రసరించడం ద్వారా ఇదంతా చేయవచ్చు కుటుంబాలు అలాంటి వాతావరణాన్ని సృష్టించగల సందర్భాలను ఉదాహరణకు జన్మదిన వేడుకలు కృతజ్ఞత తెలిపే రోజు క్రిస్మస్ లేదా పట్టుదలైన పట్టు భద్రులైన సమయాన్ని వేడుక చేసుకోవాలి అలాంటి సందర్భాల్లో సృష్టించబడే శక్తి ఎంతో అమూల్యమైనదిగా ఉండి కుటుంబాన్ని నిలిపి ఉంచి ఏకం చేసి ఉన్నతిని కలిగించి సంరక్షిస్తుంది జాతీయ పర్వదినాలు ఉంటాయి ఉదాహరణకు కొన్ని దేశాల్లో ఒక వీరుడిని లేదా ఒక మతపరమైన రూపాన్ని దేశమంతా వేడుక చేసుకునే సామూహిక కార్యక్రమాలు ఉంటాయి కొన్ని ప్రజాస్వామ్య దేశాల్లో జాతీయ బింబాల గౌరవాన్ని కొన్ని నిర్దిష్ట సమూహాలు నాశనం చేసినప్పుడు భేదాభిప్రాయాల కారణంగా అలాంటి సమావేశాలు దేశవ్యాప్తంగా చోటు చేసుకో ఇది తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది ఒకరోజు గురువుగారు ఏమని ప్రకటించారంటే మా ఆశ్రమపు పేరటి మధ్యన ఉన్న ఒక భారీ సింధూర వృక్షం పవిత్రమైనది ప్రతి సంవత్సరం మే నెలలోని అమావాస్య నాడు ఆ వృక్షం కోసం మేము ఒక నిర్దిష్టమైన ఉత్సవాన్ని నిర్వహి ఉత్సవాన్ని నిర్వహించాలి సంగీతం నృత్యాలు జెండాలు రంగురంగుల వస్తువులతో గొప్ప అలంకరణలు కవితలు పద్యాలు వగైరా వగైరా ఏళ్ల తరబడి విద్యార్థులు మరి అధ్యాపకుల చేత అసాధారణ వేడుకలు నిర్వహించబడ్డాయి ఆ ఫలితం ఊహించలేనిది ఆ పురాతన సింధూర వృక్షం కొత్త కొమ్మలను తొడిగి పైనుంచి కింది వరకు పునరుద్ధరించబడింది శ్రేణుల్లో ఒక నూతనోత్సాహం ప్రవేశించి మరింత ప్రేమ గౌరవం ప్రశంస సహకారం ఐక్యత మరియు ఆనందాన్ని తీసుకువచ్చింది కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఆ ఆశ్రమాన్ని వదిలి వెళ్ళినప్పుడు గురువుగారు అన్నారు నువ్వు నాకు ఇన్ని పాఠశాల మిత్రులకు ఉపాధ్యాయులందరికీ వీడుకోలు చెప్పావు కానీ నువ్వు వీడుకోలు చెప్పడం మర్చిపోయినది ఎవరికంటే ఏమిటి అవునవును నేను ఆ వృక్షాన్ని నేను అనేక సంవత్సరాలుగా ఆస్వాదించిన నేడను ఆ సౌందర్యాన్ని మర్చిపోయాను నేను పరిగెత్తుకుని వెళ్ళి ఆ వృక్షాన్ని కౌగులించుకుని వీడుకోలు చెప్పాను ఆ సమయంలో నా శరీరం అంతా ఒక రకమైన విద్యుత్తుతో నిండిపోయింది నా కళ్ళు నుంచి కన్నీళ్ళు ఊపికి వస్తున్నాయి నా మిత్రుల నుంచి కన్నా ఆ వృక్షం నుంచి విడిపోవడం ఎంతో కష్టతరం అయిపోయింది చాలా సంవత్సరాల తర్వాత ఒక ఉత్తరంలో ఆ వృక్షం గురించి మా గురువుగారితో నేను చర్చించినప్పుడు ఆయన ఎలా జవాబు రాశారు ఆ వస్తువు దిశగా ఆ ఇమేజ్ దిశగా ఐక్యపరిచిన మనోభావాల క్షేత్రం కాలం వేడుకకు కేంద్రమైన వస్తువు ఆరాధించబడే ఇమేజ్ లేదా పూజించబడి ఇమేజ్ వలన ఏ విధమైన తేడా ఉండదు ఆయన ఇంకా ఎలా చెప్పారు పూజింపబడే ఒక ఇమేజ్ను ఆనంద మరి ఆరాధనల ఇమేజ్ ఇమేజ్ను లేదా భక్తి సమున్నత గౌరవపు ఇమేజ్ను అగౌరవపరిచేవాళ్ళు నేరస్తులు ఆ వస్తువులు ఏ రంగంలోనైనా కనుగొనబడినా కానీ రాజకీయ విద్యా తత్వ శాస్త్ర కళా కళాత్మక వైజ్ఞానిక శాస్త్ర మత లేదా ఆర్థిక రంగం ప్రజలు తమ పూజ ఆరాధన ప్రశంస అంకిత భావం ద్వారా ఎదిగి అభివృద్ధి చెంది ఉన్నత స్థితిలోకి చేరుకుంటారు వాళ్లకు పవిత్రమైన వస్తువులపై వాళ్ళ స్థాయిని పెంచి ఉన్నతిని కలిగించే వస్తువులపై దాడి చేయకూడదు అగౌరవపరచకూడదు లేదా అపకీర్తి పాలు చేయకూడదు అలాంటి వస్తువులు రూపాంతరీకరణ ప్రక్రియకు అవసరమైన ఒక భావన కేంద్రాన్ని ఆలోచన సుడిని అతీంద్రయ శక్తిని సుడిగుండాన్ని సృష్టిస్తాయి ఆ విధంగా మీ ప్రసిద్ధి పొందిన లేదా ధార్మికమైన బింబాలను ఏ కారణం చేత ఏ విధంగానూ ప్రజలు అవమానపరచడానికి లేదా అపకీర్తి పాలు చేయడానికి సాహసించకుండా ఉండేలా మీరు అప్రమత్తలై జాగరూకత ఉండాలి ఎందుకంటే తమ హృదయాల్లో తాము నిర్మించుకున్న పరాక్రమవంతుడి ద్వారా దే నిలిపి ఉంచుకున్న పరాక్రమవంతుడి ద్వారా దేశాలు మరియు సమూహాలు పురోగమిస్తాయి వాళ్ళ వీరులను నాశనం చేయడం అంటే వాళ్ళ హృదయాలను నాశనం చేయడమే అవుతుంది ఆసియాలో బింబాన్ని ఆరాధించే ఒక జన సమూహం ఉంది మాకు ఆచార్యాన్ని కలిగించేలా మా గురువుల్లో ఒకరు వాళ్ళ బృందంలో చేరి ఐదు సంవత్సరాల పాటు వాళ్ళతో ఉన్నారు ఐదు సంవత్సరాల తర్వాత ఆ బింబం ఒక ప్రధాన దేవదూత బింబంగా మార్చబడింది అనంతరం ఆ గురువుగారు రకరకాల అనుభవాలతో నిండిన ఆ ప్రయాణం గురించి తరచుగా చెబుతూ ఉండేవాడు ఒకసారి ఆయన ఏం చెప్పారంటే ఆ సమూహానికి ఆయన ఓ ప్రసంగాన్ని ఇచ్చి సైతాను అసలైన స్వభావం ప్రారంభంలో దివ్యమైనదిగా ఉండేదని అతను ఈ ఐదు సద్గుణాలను కలిగి ఉండేవాడని వాళ్ళకు చెప్పారు ఒకటి అతను ప్రజల సమూహాలను ఐక్యం చేసేవాడు రెండు అతను ఒకరి కోసం మరొకరు త్యాగం చేయడాన్ని వాళ్ళకు నేర్పాడు అతను ఒక ఉమ్మడి ప్రణాళిక కోసం పని చేయడాన్ని వాళ్ళకు నేర్పాడు అతను ఒకరిని మరొకరు క్షమించుకోవడం వాళ్ళకు నేర్పాడు అతను వీరులుగా అవ్వడాన్ని వాళ్ళకు నేర్పాడు ఆ గురువుగారు ఏమని ప్రతిపాదించారంటే వాళ్ళు నిజంగా సైతాలను పూజించాలని కోరుకుంటే కనుక వాళ్ళు ఈ సద్గుణాలను సాధన చేయాలి వాళ్ళకు సహాయపడడానికి ఆయన కొన్ని నిర్దిష్ట ఆచారాలను గీతాలను క్రతువులను రచించారు చివరకు కొంతమంది సభ్యులు తాము ఆ సైతాను బింబాన్ని మార్చు మార్చుతామని ప్రసాదించారు మరి ప్రతిపాదించారు మరియు క్రమక్రమంగా వాళ్ళు దాని బదులు ఆ ఒక దేవదేవత బింబాన్ని ఏర్పరిచారు అనంతరం మా గురువుగారు ఇలా ముగించారు ప్రజలను వాళ్లకు నచ్చిన దాన్ని పూజించనివ్వండి కానీ వాళ్ళ పూజ వస్తువు లేదా మతంలో ఉన్న లోతైన అర్థం వైపు వాళ్ళ ధ్యాసను ఆకర్షించడానికి ప్రయత్నించండి అప్పుడు వాళ్ళు పూజించే వస్తువును రూపాంతరీకరించే వస్తువుగా తయారు చేయగల అవకాశాన్ని మీరు పొందుతారు ఇతరుల పూజా వస్తువులపై దాడి చేయకండి కానీ దానిలో ప్రయోజనకరమైన ఏదైనా కనుగొనడానికి ప్రయత్నించి ఆ అందమైన అంశం వైపు వాళ్ళ ధ్యాసను ఆకర్షించండి పూజింపబడే ప్రతి అంశాన్ని దాన్ని పూజించే వాళ్ళ స్వభావాన్ని రూపాంతరీకరించగల శక్తి మూలంలో మార్చవచ్చు ఆసియాలో మా ఆశ్రమంలో ఒక నిర్దిష్ట రాజకీయ వేతన సాహసం నిజాయితీ ఉదారత మరి ధైర్యాల కారణంగా అత్యంత ఉన్నత స్థాయిలో పూజింపబడటం నాకు గుర్తుంది అతిథులుగా వచ్చిన వివిధ గురువులు అతనిని ఒక మార్గదర్శకంగా పేర్కొనేవారు ఒకరోజు ఆ నాయకుడి నాయకుడికి వ్యతిరేకంగా ఎంతో అమర్యాదకరమైన వ్యాఖ్యలతో ఉన్న ఒక కాగితం విద్యార్థులు ఒకరి నుంచి మరొకరికి పంపిణీ అయ్యింది విద్యార్థి బృందం అంతా కుంగుబాటుకు లోనయ్యింది కొ కొద్ది వారాల సమయంలోనే తొమ్మిది పోట్లాటకు తొమ్మిది పోట్లాటకు నమోదయ్యాయి ఇరవై ఐదు మందికి జలుబు చేసింది కొంతమంది విద్యార్థులకు ఉపాధ్యాయులతో తీవ్ర వాగ్వివాదాలు జరిగాయి కొంతమంది విద్యార్థులు పండ్ల చెట్ల కొమ్మలు నరికేశారు వాళ్ళలో కొంతమంది చేపల కొలంలో రాళ్లు విసిరారు టెలిఫోన్ తీగలను కత్తిరించడం గొర్రాలను వదిలేయడం గాడిదలను తానడం కొన్ని కిటికీలకు ధ్వంసం చేయడం లాంటి ఇతర నేరాలు కూడా తెలియచేయబడ్డాయి ప్రధాన గురువు గారు ఆశ్చర్యపోయారు ఆశ్రమంలో సామరస్యాన్ని తిరిగి నెలకొల్పడానికి ఏదైనా చేయగలరేమో చూడడానికి ఆయన విద్యార్థి సంఘ నాయకులను సమావేశానికి ఆహ్వానించారు వివిధ కారణాలు చర్చించబడ్డాయి కానీ ఏ ముగింపుకు చేరుకోలేకపోయారు ప్రధాన గురువు గారు ఆ సమావేశాన్ని ముగించేందుకు సమయంలో ఒక అబ్బాయి ఆ నాయకుడి వరకు గురించి అవమానకర వ్యాఖ్యలు ఉన్న కాగితాన్ని తన జేబులో నుంచి బయటకు తీశాడు గురువుగారు దాన్ని ఒక్కసారి పరిశీలించి ఒక్క నిమిషం ఉండండి వెనక్కి రండి మన సమావేశాన్ని కొన కొనసాగిద్దామన్నారు ఆ నాయకుడిపై వివిధ దాడి కారణంగానే వివిధ విధ ఈ విధమైన దాడి కారణంగానే ఆశ్రమంలో అల్లకల్లోలం స్థితి ఏర్పడిందని ఆయన వివరించారు ఆయన మాకు ఒక సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చి మేము ప్రేమించే ఒక నాయకుడిపై జరిగినటువంటి దాడి ఏ విధంగా మా ఐక్య మనశ్శక్తి క్షేత్రాన్ని కలతపరిచి అసహ్యకరమైన సంఘటనలకు దారి తీగలతో వివరించారు కొంతమంది వ్యక్తులు ఈ విధంగా తమ స్వార్థ ప్రయోజనాలు అసూయా ద్వేషాల ప్రోద్బలంతో అటువంటి అబద్ధాలను అల్లుతారు అనే దాని గురించి ఆ మరునాడు ఆయన రెండు గంటలు ఉపన్యాసించారు ఆ మరుసటి వారం మా నాయకుడుని ఆయన ఆశ్రమానికి ఆహ్వానించారు ఇది మా ఆరాధనా భావాన్ని వందరెట్లు పెంచింది అది నమ్మసక్యం కానిదిగా ఉంది ఆశ్రమంలో మళ్ళీ సామరస్యం ఆనందం సహకారోత్సాహం నెలకొన్నాయి ప్రజల భావనలు వీరులు తారలు విశ్వాసాలపై జరిగిన దాడుల వలన ప్రజలు వాటికి చెందిన ఇమేజ్ను కోల్పోయిన ఫలితంగానే వివిధ రూపాల్లోనూ వివిధ స్థాయిల్లోనూ విస్తారంగా నేరాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని ఆ రోజుల్లో ప్రజలు ఎన్నడూ క కలలోనైనా ఊహించలేదు ఒకరోజు ఒక చిన్నారి బాబు తన తండ్రి దగ్గరకు పరిగెత్తుతూ వచ్చి అడిగాడు నాన్న మన ప్రభుత్వం దొంగలో ఉండడం సాధ్యమేనా అవును ఉండవచ్చు అయితే నేను మన ప్రభుత్వాన్ని ద్వేషిస్తున్నాను అని చెప్పి అబ్బాయి వెళ్ళిపోయాడు పూర్వీకులు ఇలా చెబుతూ ఉండేవారు ఒక తండ్రిని అతని కుమారుడి ముందు లేదా ఒక భర్తను అతని భార్య ముందు చిన్నబుచ్చకండి ఉన్నతాధికారులను చిన్నబుచ్చి ప్రజల్లో వాళ్ళ ఇమేజ్ను నాశనం చేయకండి పూజా ప్రతిమలపై దాడి చేయకండి అలాంటి దాడులు ప్రజల దర్శనాన్ని విశ్వాసాన్ని నాశనం చేస్తాయి ఎవరి నుంచి అయితే ఒక మహోన్నతమైన ఇమేజ్ తీసుకోబడిందో ఆ వ్యక్తులు నేరస్తులవుతారు సహజంగానే వైఫల్యాలు అనేవి ఏ రంగంలోనైనా ఉంటాయి వాళ్ళ వాటమికి సంబంధించిన గాథను చెప్పే బదులు మన నాయకులను చెందిన నాయకులకు చెందిన వైఫల్యపు ఇమేజ్లను ప్రజల చైతన్యంలోకి ప్రసారం చేసే బదులు వాళ్ళ సంగతి అధికారాలు చూసుకొనివ్వండి అధికారులను చూసుకొనివ్వండి సత్యమంతా జనుల సొత్తి అవ్వాలని ప్రజలు భావిస్తారు అనేక మంది ప్రజలు తమ అబద్ధాలను కట్టకథలను మోసాలను ప్రజలు ఉమ్మడి ఆస్తిగా చేయడానికి ఈ వాదనను వాడుకుంటారు ప్రజలు ప్రత్యేకించి తమ మతాధిక మతారాధనలకు మతారాధనకు చెందిన ప్రతిమలపై దాడులను సహించకూడదు ఎందుకంటే అలాంటి ప్రతిమలు వాళ్ళ హృదయంతోనో జీవితంతోనో కలగలిసిపోయి ఉంటాయి అలాంటి ప్రతిమలు లేకుండా వాళ్ళు శక్తిని సృష్టించలేరు లేదా తమ ఐక్యతను నిలిపి ఉంచుకోలేరు రష్యా రష్యానే దీనికి రాజకీయ పరమైన ఒక గొప్ప ఉదాహరణ పంతొమ్మిది వందల పదిహేడు విప్లవ సమయంలో చర్చిలు మసీదులు ఆలయాలు విస్తారంగా విధ్వంసానికి గురి అయ్యాయి మత నాయకులు నాయకులకు వ్యతిరేకంగా విస్తారంగా హత్యాకాండ జరిగింది వాళ్ళు బహిరంగంగా అవమానించబడ్డారు మరి ఇప్పుడు ఆ ప్రజలు ఏ విధంగా నెమ్మదిగా విడిపోయి భ్రష్టు పట్టి లంచగొండితనం ద్వేషం విభేదాల్లో పడిపోయారో మనం చూసాం డెబ్భై సంవత్సరాలు కమ్యూనిజం వివిధ జాతులు మరి దేశాల మధ్య స్నేహాన్ని శుభ్రతత్వాన్ని గౌరవాన్ని లేదా సహకారాన్ని సృష్టించలేకపోయింది మరి స్వాతంత్రం ఎలా వచ్చిందో లేదా మరణం అంతా బయటపడింది లేదా మరణమంతా బయటపడింది ప్రజలు పూజించే బింబాలను గౌరవించండి ఎవరి పూజా బింబాన్ని అధికంగా గౌరవించబడి గుర్తించబడతాయో వాళ్ళ మధ్య సహకారపు సామరస్యాన్ని మీరు సృష్టించగలుగుతారు ప్రతి వీరుడిని ప్రజలు గౌరవించే ప్రతి బింబాన్ని బహిరంగ వా ఉత్సవాలను సృష్టించడానికి శక్తిని ఉత్పత్తి చేయడానికి ఒక అవకాశంగా వినియోగించుకోవచ్చు ఐక్య మనోశక్తి క్షేత్రాన్ని సృష్టించబడే సృష్టించడమే దాని ఉద్దేశ్యం శక్తులను సమూహాలను దేశాలను సంరక్షించి నిలిపి ఉంచి పోషణను అందించే మనోశక్తిని ఉత్పత్తి చేయడానికి ఉత్సవపు వస్తువుగా ఒక వృక్షాన్ని సైతం వినియోగించుకోవచ్చు అని మా గురువుగారు చూపారు ప్రజలు తీవ్ర ఉత్సాహం ప్రేమ భక్తి మరియు కృతజ్ఞత భావాన్ని అనుభూతి చెందడం ప్రధానం ఎందుకంటే ఈ మనోభావాలు శక్తిని సృష్టిస్తాయి ఒక సమూహం అలాంటి మనోభావాలతో నిండి ఉంటే కనుక ఆ సమూహంలోని ప్రతి ఒక్క సభ్యుడిని పరిశుద్ధం చేసి ఆరోగ్యం చేకూర్చి తీర్పు మార్పును తీసుకొచ్చి ఒక శక్తి క్షేత్రంలో ఆ సమూహం ఉంటుంది అనేక మంది ప్రజలు భావించేది ఏమిటంటే వాళ్ళు ప్రత్యేక సమావేశాల్లో ఉన్నప్పుడు వాళ్ళలో ఏదో మార్పు చెందుతుంది శారీరకంగా విశ్రమించినట్లు సామరస్యపూర్వకంగా ఉన్నట్లు వాళ్ళు అనుభూతి చెందుతారు వాళ్ళ శారీరక వ్యాధులు చాలా వరకు మాయమైపోవడం సైతం జరుగుతుంది వాళ్ళ ఆరోగ్యం చేకూరినట్లు భావిస్తారు చివరకు వాళ్ళు సామరస్యాన్ని ఆనందాన్ని అనుభూతి చెందుతారు వాళ్ళు పరస్పరం ప్రేరణ పొందినట్లుగా ఉన్నతిని పొందినట్లుగా అనుభూతి చెందుతారు వాళ్ళ పరిధి ఆధ్యాత్మికంగా విస్తరిస్తుంది వాళ్ళ సమస్త ఉనికి ఒక కొత్త పరమానందంతో నిండిపోతుంది సామూహిక మనోభావాల సామరస్యం మరి ఐకీకరణల ద్వారా సృష్టించబడిన శక్తి ఫలితాలే ఇవి అందువలనే మన జీవితపు కొన్ని దశల్లో జన్మదినాలు జ్ఞాన స్నానం పొందిన రోజు వివాహం పట్టభద్రులైన రోజు మరి వివిధ రకాల సంతోష ఘటన లాంటివి మనం పూర్తిగా నూతన నూతనోత్సాహంతో మన భావన మనకు కలుగుతుంది ఆనందం కృతజ్ఞత ప్రశంస ప్రేమ గౌరవపు మనోభావాలు బాగా అభివృద్ధి చెంది తమ పని తాము చేస్తున్నాయి సామూహిక ఉత్సవాలు లేదా ప్రారంభోత్సవాలు మరి ఇతర బహిరంగ వేడుకలకు ఒక దేశాన్ని రూపాంతరీకరించి ఒక దేశపు కాంతి వలయంలో పోగైన అనేక వికారాలను నిర్మూలించగల అపరిమిత శక్తిని సృష్టిస్తున్నాయి సృష్టిస్తాయి సెల్ఫ్ ఇమేజ్ మరి నాయకత్వం కంప్యూటర్ ఒక నిర్దిష్ట విధానంలో పనిచేసేలా మన సూచనలతో కూడిన డిస్క్లను కంప్యూటర్లో పెట్టినట్లుగానే ప్రజలు నిర్దిష్ట సూచనల ద్వారా తమకు తాము శిక్షణ ఇచ్చుకునే ప్రజల విధానం ఒకటి ఉందని చివరకు ప్రజలు ఆలోచించడం గ్రహించడం ప్రారంభిస్తారు కంప్యూటర్ తనకు అందించబడిన సూచనలు ఏం చేస్తే ఖచ్చితంగా అదే చేస్తుంది మనం విషయంలో కూడా అది ఎంతో నిజం ఏళ్ళ తరబడి జన్మ జన్మలుగా మనకు మనం కొన్ని సూచనల ద్వారా శిక్షణ అందించుకు అందుకుంటూ అందించుకుంటున్నాం ఆ తర్వాత మనం ఫిర్యాదు చేస్తూ ఉంటాము మనం ఈ పని ఎందుకు చేస్తున్నాం ఈ విషయాలు ఎందుకు జరుగుతున్నాయి ఈ దుఃఖం ఎందుకు ఈ విజయాలు వైఫల్యాలు ఎందువలన సంభవిస్తున్నాయి నిర్దిష్టమైన సూచనల ద్వారా మనకు మనం ఇచ్చుకున్న శిక్షణల కారణం కానీ ఇవన్నీ జరుగుతున్నాయని మనం గ్రహించాం కంప్యూటర్ చేస్తున్న దాని గురించి ఒక మనిషి ఫిర్యాదు చేస్తే కనుక అతను చేస్తున్నది తప్పు ఆ కంప్యూటర్కు అందించబడిన సూచనలు సరైనవి కావు అని తాను కోరుకుంటున్న సూచనలు అవి కావు అని అతను అనాలి కానీ ఆ సూచనలను రూపొందించినది ఎవరు మీరే వాటి వాటిని రూపొందించారు ఒకసారి మీరు ఈ విషయాన్ని గ్రహిస్తే కనుక మీకు అందించబడిన నిర్దిష్ట సూచనలతో కూడిన శిక్షణపై కూడా మీరు అధికారాన్ని ఆధిపత్యాన్ని కలిగి ఉండగలుగుతారు మర్చిపోకండి నాయకత్వం అంటే మీరు చేస్తున్న అన్ని రకాల పనులైన ఆధిపత్యాన్ని మాస్టరీని కలిగి ఉండడమే నిర్దిష్టమైన సూచనలతో కూడిన శిక్షణ లేకుండా నాయకత్వం అనేది ఉండదు నిర్దిష్ట సూచనలతో కూడిన శిక్షణ మిమ్మల్ని ఈ క్రింది ఇచ్చిన విధానాల్లో ప్రభావితం చేస్తుంది ఒకటి మీ సెల్ఫ్ ఇమేజ్ మీ జీవితం అంతటిని నియంత్రిస్తుంది మరి మీరు ఆ విషయాన్ని తెలుసుకోనైనా తెలుసుకోలేరు సెల్ఫ్ ఇమేజ్ అనేది నిర్దిష్ట సూచనల ద్వారా ఇవ్వబడిన శిక్షణే మీకు మీరు నిర్దిష్ట సూచనల ద్వారా శిక్షణ ఇచ్చే విధానమే మీ సెల్ఫ్ ఇమేజ్గా మారుతుంది ఎందుకంటే నెమ్మది నెమ్మదిగా మీరు సృష్టించిన ఆ శిక్షణను మీరు విశ్వసించి దానితో మామేకమైపోతారు అదే మీ సెల్ఫ్ ఇమేజ్ అయిపోతుంది మీరు నిర్దిష్ట సూచనల ద్వారా ఇచ్చిన శిక్షణే మీరు అని మీరు నమ్ముతారు మీరు చేస్తున్న పనులన్నింటినీ చేస్తున్నది అసలైన మీరు కాదని నిర్దిష్ట సూచనల ద్వారా మీరు ఇచ్చిన శిక్షణే ఆ పనులు చేస్తుందని మీరు తెలుసుకోగలిగే దశకు చేరుకోవడమే మీరు చేయాల్సిన కార్యం ఒకవేళ మీరు ఏదైనా తప్పు చేస్తే కనుక ఆ పని చేస్తున్నది నిర్దిష్ట సూచనతో కూడిన శిక్షణే కానీ మీరు కాదు అని మీరు తెలుసుకుంటారు ఈ పనులను చేస్తున్నది మీరే అనే నమ్మకాన్ని పటాపంచులు చేసి అసలు విషయాన్ని మీరు ఒక్కసారి గ్రహించడం మొదలు పెడితే ఇది ఎంతో సూక్ష్మమైన మరి వీరోచితమైన విషయం అవుతుంది ఆ పని చేస్తున్నది నిజంగా మీరు కాదు నిర్దిష్ట సూచనలతో కూడిన మీ స్వంత శిక్షణే ఆ పని చేస్తుంది మీకు నిర్దిష్ట సూచనలతో కూడిన ఈ శిక్షణకు మధ్య ఉన్న తేడా తెలుసుకోండి రెండు నిర్దిష్ట సూచనలతో కూడిన శిక్షణ ప్రజలతో మీ బాంధవ్యాలను నియంత్రిస్తుంది ఉదాహరణకు మీరు అనేక పనులు చేస్తుంటారు మీరు రకరకాల విషయాలు మాట్లాడుతూ ఉంటారు మీరు ఈ విధంగానో లేదా ఆ విధంగానో ప్రవర్తిస్తూ ఉంటారు మీరు పరి పరిహాసాలు చేస్తూ ఉంటారు మీరు ఇలా లేదా అలా పేర్కొంటూ ఉంటారు మీరు నిజంగా చేయాలనుకుంటున్నది ఇదే అని మీరు భావిస్తారు కానీ మీరు శ్రద్ధగా గమనిస్తే కనుక మీరు ఒక నమూనాను కనుగొంటారు మీరు అన్ని బాంధవ్యాలలోనూ అదే నమూనాను ఉపయోగిస్తున్నారని తెలుసుకుంటారు మీరు ఆ ఎలుకతోకను పట్టుకోవడం ఉపయోగిస్తున్నారని తెలుసుకుంటారు ఆ ఎలుక తోకను పట్టుకో పట్టుకోవడం మొదలుపెట్టి ఇక్కడ ఏదో దోషం ఉందని గ్రహిస్తారు ఎందుకంటే మీరు రకరకాల సందర్భాల్లో సక రకరకాల పరిస్థితుల్లో అదే పని చేస్తున్నారని గ్రహిస్తారు కానీ ఒకవేళ మీరు వాస్తవంగా జాగరూకతతో ఉండకపోతే మీ ప్రవర్తనల నమూనాలను గ్రహించలేకపోతే కనుక మీరు నిందించదగిన పనులను చేస్తున్నారని ఒక గురువు లేదా మరెవరైనా మీకు చెబుతారు ఆయన ఆపు అని చెప్తారు మరి మీరు దాడి చేసే మొట్టమొదటి వ్యక్తి ఆ గురువు లేదా నాయకుడే అవుతారు ఎందుకంటే మీ స్వంత సూచనలతో కూడిన శిక్షణ నుంచి మిమ్మల్ని విడదీయడానికి మీరు సృష్టించిన విషయాల నుంచి మిమ్మల్ని విడుద్యడానికి అతను ప్రయత్నిస్తున్నాడు మీరు ఏ రకమైన శ్రమ చేస్తున్నారు మరి దాన్ని మీరు ఎలా చేస్తున్నారు అనే దాన్ని నిర్దిష్ట సూచనలతో కూడిన శిక్షణ నియంత్రిస్తుంది నిర్దిష్ట సూచనలతో కూడిన శిక్షణ మారిన వెంటనే మీ జీవితం పూర్తిగా వేరే విధంగా అయిపోతుంది ఏం జరిగింది నిర్దిష్ట సూచనలతో కూడిన మీ శిక్షణ స్మృ మీ శిక్షణా స్మృతిని ఎవరు భంగపరిచారు లేదో ఆ నిర్దిష్ట సూచనలో శిక్షణలో ఒక దోషం ఉండి ఉండవచ్చు మన నిర్దిష్ట సూచనలతో కూడిన శిక్షణాల్లో దోషాలు ఉన్నాయి ఉదాహరణకు నిర్దిష్ట సూచనలతో కూడిన ఓ శిక్షణను నేను రూపొందిస్తాను అప్పుడు మీరు ఈ విషయాన్ని గ్రహించగలుగుతారు నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను నువ్వు ఈ ప్రపంచంలో సృష్టించబడిన వాళ్ళందరిలోకి ఎంతో ముఖ్యమైన మరి అందమైన అమ్మాయివి కానీ ఒకవేళ నువ్వు చొక్కా వేసుకుంటే కనుక నేను నేను ద్వేషిస్తాను అదే మీలో ఉన్న దోషం ఇప్పుడు మీరు ఆమె పట్ల అంకిత భావంతో ఉన్నారు ఆమె కోసం మీ ఇచ్చేస్తారు కానీ ఆ తర్వాత ఒకరోజు మీరు ఆమెను ద్వేషిస్తారు ఆ దోషం బయటకు వచ్చింది మీరు ఆ విషయాల గురించి ఆలోచించి ఆ విషయాలు మీ జీవితంలో ఏ విధంగా సంభవిస్తున్నాయి అవి మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి అనేది అనుభవపూర్వకంగా తెలుసుకోబోతున్నారు నేను మీకు అందిస్తున్నది ఒక ముఖ్యమైన సూత్రంలోని చిన్న తునకలు మాత్రమే కొంతకాలం తర్వాత మీరు బాగా ఆలోచించడం ద్వారా లేదా ఈ సంగతులన్నీ తెలిసిన అసలైన వృత్తి నిపుణులను కలుసుకోవడం ద్వారా నిర్దిష్ట సూచనలతో కూడిన ఈ శిక్షణ నుంచి మిమ్మల్ని మీరు విడుదల చేసుకోవచ్చు మొట్టమొదట ఇరుకతో ఉండి ఏం జరుగుతుందో గమనించడమే అత్యుత్తమ మార్గం ఒకసారి మీరు దానిని గ్రహిస్తే కనుక అది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది ఉదాహరణకు మీరు రకరకాల సందర్భాల్లో ఒకే విధంగా ప్రవర్తిస్తున్నారు అలా ఎందుకు జరుగుతోంది అక్కడ నిర్దిష్ట సూచనలతో కూడిన శిక్షణ అమలు అవుతోంది మరి మీరు దాని ఒకటవ రెండవ మూడవ పొరలను గమనించినప్పుడు ఒక కంప్యూటర్లో దోషాలను జోక్యాలను దొంగలను మీరు కనుగొంటారు మీ జీవితంలో సంభవిస్తున్న విషయాలను తెలుసుకోవడం అపరిమితమైన ఆనందాన్ని కలిగిస్తుంది ఆ దోషం అనేది పాజిటివ్ వాక్యంలో ఉన్న నెగిటివ్ ప్రకటన లాంటిది ఆ దోషం ఉత్తేజితం చేయబడినప్పుడు పాజిటివ్ ఇమేజ్ను అస్తవ్యస్తం చేస్తుంది కానీ అది ప్రతిసారి ఉత్తేజితం అవ్వదు ఏదో విషయానికి సంబంధించిన జ్ఞాపకం మిమ్మల్ని కలవరపెట్టి సరే కలవరపెట్టి సరే సరే ఆమె బాగుంది ఆమె సర్వస్వం కానీ ఆమె ఎర్ర చొక్క వైపు చూడు అని అన్నప్పుడు ఆ దోషం మళ్ళీ ఉత్తేజితం అవుతుంది అప్పుడు మిగిలినవన్నీ మసుకబారిపోతాయి మీలోని ఆరోగ్యాన్ని చేకూర్చే శక్తులు మీ బలాలు మీ మరి శక్తులు ప్రవాహాన్ని సూచనలతో కూడిన శిక్షణ నియంత్రిస్తుంది లేదా వాటి గమన వేగాన్ని తగ్గిస్తుంది అది వాటిని ఆపేయడం కూడా జరగవచ్చు ఉదాహరణకు నేను ఒక వనితపై నా చేతులను ఉంచి ఆమెకు ఆరోగ్యాన్ని చేకూర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అకస్మాత్తుగా నేను ఆమె ముక్కును గమనిస్తాను గతంలో ఇలాంటి ముక్కే ఉన్న ఒక వ్యక్తి నాకు అనేక సమస్యలు కలిగించడం నాకు గుర్తొస్తుంది ఈ సమయంలో నాలోని ఆరోగ్యాన్ని చేకూర్చే శక్తి ప్రవాహాన్ని నా ఆలోచన నిరోధిస్తుంది దీని భావం ఏంటంటే ఏకాగ్రత లోపించడం వలన నా ఆలోచన జోక్యం చేసుకోవడాన్ని నేను అనుమతించాను అంతేకాకుండా మీ దగ్గరకు వస్తున్న శక్తులను మీ దగ్గరకు వస్తున్న బలాలను నిర్దిష్ట సూచనలతో కూడిన మీ శిక్షణ నియంత్రిస్తుంది ఉదాహరణకు ఒక కాంతి కిరణం వచ్చి ఒక గోడపై ప్రతిబింబిస్తుంది అది ఒక సరళమైన రేఖ అది ఎంతో అందంగా ఉంది మీరు ఒక కార్టూన్ ఫిల్మ్ను ఆ కాంతి ఎదురుగా పెడితే కనుక గోడపైన ఒక కార్టూన్ పాత్ర ఉండడం మీరు చూస్తారు అన్నది అదే కాంతి అదే శక్తి కానీ మీరు నిర్దిష్ట సూచనతో కూడిన పని చేయడం వలన ఆ ఫలితం పూర్తిగా మారిపోయింది అందువలనే కొన్నిసార్లు మీ భర్తతో మీరు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటారు మరి అతను పోయి నీ చావు నువ్వు చావు అని అంటాడు నన్ను నమ్ము నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను పోయి నీ చావు నువ్వు చావు ఏం జరుగుతోంది అతనిలో ఉన్న నిర్దిష్ట సూచనలతో కూడిన శిక్షణ మీ ప్రేమను ద్వేషంలోకి అనువదిస్తుంది మానవ మనస్సు అంత సంక్లిష్టగానే ఉంటుంది వాస్తవమైన ఏకాగ్రత మరియు ధ్యానం ద్వారా చివరకు మీరు నిర్దిష్ట సూచనలతో కూడిన ఈ శిక్షణలను భంగపరచి ఏం జరుగుతుందో చాలా కాలం పాటు శ్రద్ధగా గమనించిన తర్వాత కొత్త సూచనలతో కూడిన శిక్షణలను ఏర్పరచుకోవచ్చు మీరు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మీరు ఎవరిని సేవిస్తున్నారు అదే మొదటి అడుగు మీరు ఏ భావోద్వేగాలను సేవిస్తున్నారు మీరు ఏ ప్రణాళికలను భావనలను సేవిస్తున్నారు అకస్మాత్తుగా మీరు నోరు తెరిచి సిపించడం నిందించడం ద్వేషించడం మొదలు పెడతారు ఆగండి మీరు దేనిని సేవిస్తున్నారో తెలుసుకోండి మిమ్మల్ని నియంత్రిస్తున్నది ఎవరు మిమ్మల్ని నియంత్రిస్తున్నది ఏమిటి ఒకసారి మీరు దీనిని తెలుసుకుంటే కనుక నిర్దిష్ట సూచనలతో కూడిన మీ శిక్షణను మీ సెల్ఫీ ఇమేజ్ను మీరు సమీపిస్తారు మీ సెల్ఫ్ ఇమేజ్ను మీరు నిలువున చీల్చేసి ఒక నూతన ఇమేజ్ను ఏర్పరచుకోవడం ఆరంభించే సమయం వస్తుంది ఎందుకంటే సెల్ఫ్ ఇమేజ్ లేకుండా మీరు ఉండలేరు మీకు ఒక సెల్ఫీ ఇమేజ్ ఉండాలి నిర్దిష్ట సూచనలతో కూడిన మీ శిక్షణ అనేది బలాలు మరి శక్తుల పట్ల మీ ప్రతిస్పందనలను మార్చి పరివర్తన చెందిస్తుంది ఈ నాలుగో అంశం వివరించేది ఏమిటంటే నిర్దిష్ట సూచనలతో కూడిన శిక్షణ ఈ శిక్షణ మీ దగ్గరకు వస్తున్న శక్తులు బలాలు రూపాంతరీకరణను మార్చేస్తుంది ఆ శక్తులు వస్తాయి కానీ నిర్దిష్ట సూచనలతో కూడిన శిక్షణ వలన అవి ఒక కార్టూన్ పాత్రలాగా రూపాంతరీకరించబడవచ్చు ఉన్నత మూలాల నుంచి మీ దగ్గరకు వచ్చే ప్రేరణలు లేదా బలీయమైన భావనలు వాస్తవ రూపం దాల్చడాన్ని మరి వాటి అర్థాన్ని నిర్దిష్ట సూచనలతో కూడిన శిక్షణ నియంత్రిస్తుంది నాయకత్వం కోసం మీకు మీరు శిక్షణ ఇచ్చుబో ఇచ్చుకోబోతున్నట్లయితే కనుక మీపై ఒక పెద్ద బాధ్యత ఉంది గురువు లేదా పరమ గురువు మండలి లేదా ఉన్నత మూలాల మీకు మూలాలు మీకు సందేశాలను పంపిస్తూ ఉండవచ్చు ఈ పని ఇలా చెయ్యి ఆ పని అలా చెయ్యి ఉదాహరణకు పరమ గురువుల మండలి సభ్యులుగా మాట్లాడుతున్నప్పుడు ఎంఎం మౌర్య గారు ప్రవచించేది ఏమిటంటే అనేక సార్లు మేము స్పెయిన్ చైనా అమెరికాలకు సహాయం చేశాం కానీ మా సందేశాలను అందుకుంటున్న వాళ్ళు వాటిని అనువదించలేకపోయారు లేదా వాళ్ళు తప్పుగా అనువదించారు ఒక నాయకుడు తన పనిని చెయ్యాలంటే అతని ఉద్దేశాన్ని నిజంగా సరిగ్గా అనువదించగలగలవాళ్ళు అతని చుట్టుప్రక్కల ఉండాలి రెండవది తనకు ఇచ్చిన విషయాలను అనువదించగలగడానికి తగిన ఉపకరణాలను అతను తప్పక కలిగి ఉండాలి సైన్యాధ్యక్షుడి ఆజ్ఞలకు లోబడి నడుచుకునే వాళ్ళు అతని ఆజ్ఞను అర్థం చేసుకోలేకపోతే లేదా కేంద్రం నుంచి వచ్చే ఆజ్ఞను అతను అర్థం చేసుకోలేకపోతే కనుక అతని యుద్ధాన్ని ఎలా నిర్వహించగలుగుతాడు మళ్ళీ మనం ఏకాగ్రత మరియు సంసిద్ధత దగ్గరకు తిరిగి వస్తున్నాం ఉన్నత మూలాల నుంచి మీ దగ్గరకు వచ్చే ప్రేరణలు మరి బలీమైన భావనలు దిశను మీ నిర్దిష్ట సూచనలతో కూడిన శిక్షణ మార్చి పరివర్తన చెందేలా చేస్తుంది లేదా అన్నింటికన్నా ఉత్తమంగా మీ దగ్గరకు చేరుతున్న దాన్ని మరి మీరు ఇతరులకు అందిస్తున్న దాన్ని అది ఖచ్చితంగా అనువాదం చేయవచ్చు భవిష్యత్తులో నాయకులు ఈ ఆదర్శాల్లో శిక్షణ పొందే ఒక మహా విశ్వవిద్యాలయం మనకు ఉంటుంది ఆ విధంగానే భూమిపై మార్పును తీసుకురావచ్చు మనకు అసలైన నాయకత్వం అనేది ఇంకా లేదు బుద్ధుడు క్రీస్తు కృష్ణుడు ఈ భూమిపై కనిపించిన మహోన్నత నాయకులు కానీ మన కంప్యూటర్లోని నిర్దిష్ట సూచనలతో కూడిన శిక్షణ వలన మనం వారిని సరైన విధంగా అవగాహన చేసుకోలేకపోయాం ప్రశ్న మన ఆ దోషాలను మరీ అంత ఎక్కువగా ఎందుకు పట్టించుకుంటాం సమాధానం మీరు ఎక్కువగా పట్టించుకోవడం కాదు అవే బయటపడతాయి ఉదాహరణకు మీ ప్రియుడు తన ఛాయా చిత్రాన్ని మీ దగ్గరకు పంపాడు మీరు ఇలా అనుకోవడం మొదలుపెట్టారు అతను ఎంత అందంగా ఉన్నాడు అతను ఎప్పుడు ఇలానే ఉంటాడు అతని జుట్టు కళ్ళను చూడు అతను ఎంతో అందంగా ఉన్నాడు ఈరోజు ఒక పెద్ద వడపై కూర్చుని చేతుల్లో ఒక పెద్ద గిటార్తో పాటలు పాడుతున్నాడు అప్పుడు అకస్మాత్తుగా అతని వేలికి ఉన్న ఉంగరాన్ని మీరు చూస్తారు అయ్యో అతనికి పెళ్ళైపోయింది అతను నన్ను మోసం చేస్తున్నాడు గతంలో కూడా అతను నన్ను మోసగించాడు ఆ బాంబు బద్దలైపోయింది పాత జ్ఞాపకాలు దోషాలను పునరుత్తేజితం చేస్తాయి ఆ దోషాలు ఒకసారి భగమని నిర్దిష్ట సూచనలతో కూడిన మీ శిక్షణలన్నింటినీ లోపల నుంచి నాశనం చేస్తాయి నాయకత్వం అంటే దోషాలపై ఆధిపత్యం కలిగి ఉండడం లేదా నాయకత్వం అంటే ఏ దోషాలు లేని నిర్దిష్ట సూచనలతో నిర్దిష్ట సూచనలతో కూడిన శిక్షణను అది సమూలంగా నిర్మూలిస్తుంది లేదా వక్రీకరిస్తుంది మీకు ఏ రకమైన నిర్దిష్ట సూచనలతో కూడిన శిక్షణ ఉండకపోతే మీ కంప్యూటర్ ఆగిపోతుంది ప్రశ్న ఈ దోషం అనేది మౌలికంగా విభేదంగా సమానమైనదేనా సమాధానం కాదు ఒక విభేదం మరింత ప్రమాదకరం ఒక అంతరాయం ఇంకా ప్రమాదకరం ఎందుకంటే కొన్నిసార్లు అంతరాయ సమయంలో అతీంద్రియ స్థాయిల నుంచి వచ్చిన సూక్ష్మలో ఒక శక్తులు చీకటి శక్తులు ఆ ఖాళీని పూర్తి చేస్తాయి పూరిస్తాయి మరి దానిని విశ్లేషించుకోవడం మీకు నిజంగా కష్టతరమైపోతుంది మాధ్యమాలు లేదా వాహకాలతో వాహకాలతో సంబంధం ఉన్నవాళ్ళు తాము నిజంగా తమ కంప్యూటర్లోని అనేక విషయాలను అస్తవ్యస్తం చేసుకుంటాం అనేది ప్రత్యేకించి తెలుసుకోగలుగుతారు ఆ విషయం ఇప్పుడు బయటపడకపోవచ్చు పడకపోవచ్చు కానీ కొంతకాలం తర్వాత అది బయటపడుతుంది ప్రశ్న మేనేజ్మెంట్ సిద్ధాంతంలో బోధించేది ఏమిటంటే మనం ఎవరినైనా విమర్శిస్తున్నప్పుడు వాళ్ళు చేసిన ఏదైనా మంచి పనిని ప్రశంసించడంలో ఆ సంభాషణను మొదలుపెట్టి వాళ్ళు చేసిన తప్పేమిటో వాళ్ళకు చెప్పి ఆ తర్వాత వాళ్ళు ఓ చక్కని ఉద్యోగి అనేది స్థిరంగా చెబుతూ ముగించాలి మీరు చెబుతున్న విషయంతో ఇది సామరస్యాన్ని కలిగి ఉందా సమాధానం ఇది మంచిదే కానీ ఇదంతా పైపై అలంకారమే కృత్రిమమే అని నేను అంటాను ప్రస్తుత సమయంలో వ్యాపారం అనేది మై పై మెరుగులతో పై పైన చేసిన అలంకారాలతో తున తలమునకలైపోయి ఉంది వాళ్ళు ఇంకా అసలైన వాళ్ళుగా ఉండడం లేదు కానీ ఆ సమయం రాబోతుంది మీరు చెబుతున్న దాన్ని బట్టి ఒకవేళ మనం మేల్కొని లేకపోతే కనుక ఈ దోషాల నిర్దిష్ట సూచనలతో కూడిన శిక్షణల మండలాలను పునరుత్తేజితం చేస్తాయని అనిపిస్తోంది కొన్ని రకాల విషయాలను గ్రహించడానికి మనకు యథార్థంగా నిర్దిష్ట సూచనలతో కూడిన శిక్షణ శిక్షణలు ఉన్నాయో సమాధానం మనకు నిర్దిష్ట సూచనలతో కూడిన శిక్షణలు ఉండవు మనమే వాటిని రూపొందిస్తాం ప్రశ్న సెల్ఫీ ఇమేజ్ మరీ స్వీయ గౌరవం ఏ విధమైన సంబంధాన్ని కలిగిస్తున్నాయి కలిగి ఉన్నాయి సమాధానం ఒక సెల్ఫీ ఇమేజ్ను కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ గౌరవాన్ని అధికారంతో కోరుతారు లేదా గౌరవాన్ని బలవంతంగా పొందుతారు కానీ ఆ సెల్ఫీ ఇమేజ్ అధమ శ్రేణికి చెందినదైతే కనుక అధికారంతో కోరబడి గౌరవం నవ్వులపాలు అయిపోతుంది మీ సెల్ఫీ ఇమేజ్ అందంగా ఉండి మీరు దాన్ని ఇష్టపడితే కనుక మీ పట్ల మీకు గౌరవం కలుగుతుంది ఒకవేళ సెల్ఫీ ఇమేజ్ మిమ్మల్ని కష్టాల్లోకి దీన స్థితిలోకి మరి దుఃఖంలోకి చేర్చితే కనుక మీరు సెల్ఫీ ఇమేజ్ను ప్రజలు అగౌరవపరిచేలా చేసుకుంటారు మీరు ఫిర్యాదు చేస్తూ అంటారు మళ్ళీ నేను ఇదే పని చేస్తున్నాను నేను అదే పని చేస్తున్నాను ప్రజలు తమ గురించి తామే ఫిర్యాదు చేస్తూ ఉండడం నేను ఎప్పుడూ వింటూనే ఉంటాను నేను అందంగా ఉన్నాను అని అప్పుడప్పుడు ఎవరైనా అంటూ ఉంటే వినడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అలాంటి సందర్భంగా అతని సెల్ఫీ ఇమేజ్ అనేది అతనికి సంతోషాన్ని కలిగిస్తుంది ప్రశ్న నిర్దిష్ట సూచనలతో కూడిన శిక్షణ చేతనతో పాజిటివ్గా ఉండడం మాత్రమే ముఖ్యమైనది కాదని ఆ కంప్యూటర్లో ఎప్పటికే ఉన్న దోషాలను కనిపెట్టి వాటిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని మీరు చెబుతున్నారు సమాధానం ఖచ్చితంగా కానీ మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది మీరు ఓ సెల్ఫీ ఇమేజ్ను ఏర్పరచుకున్న ప్రతిసారి అది ఆ సమయంలోనే మీ స్థాయికి తగినట్లుగా ఉంటుంది మీ స్థాయి మారినప్పుడు మీ అవసరం మారినప్పుడు నిర్దిష్ట సూచనలతో కూడిన ఆ శిక్షణ మారి తీరాలి మీరు ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు నిర్దిష్ట సూచనలతో కూడిన మీ శిక్షణ ఆ వ్యాపారానికి చక్కగా సరిపోతుంది తర్వాత మీ వ్యాపారం విస్తరించి ఒక బహుముఖ వ్యాపార సంస్థగా మార్పు చెందుతుంది ఆ డిస్క్ ఆ సెల్ఫ్ ఇమేజ్ ఇక ఏమాత్రం పనికిరాదు కానీ ప్రజల దీనస్థితి ఏమిటంటే ఆ నిర్దిష్ట సూచనలతో కూడిన శిక్షణ ఇక ఏమాత్రం పని చేయని కొత్త పరిస్థితుల్లో కూడా వాళ్ళు తమ పాత సెల్ఫ్ ఇమేజ్ని పట్టుకుని వేలాడడం కొనసాగిస్తారు వాళ్ళు దానిని వదిలేయరు అందువలనే మీ గుణాన్ని మార్చుకోండి ఇది నవీన యుగం అని మేము చెప్తాం కానీ మీరు నిరసన తెలుపుతారు ఐదు కోట్ల సంవత్సరాల క్రితం ప్రజలు చేసిన పనులనే చేస్తూ మీరు అంటారు ఆహా నవీన యుగంలో ఉన్నాను ప్రభుత్వానికి కూడా ఒక సెల్ఫ్ ఇమేజ్ ఉంటుంది అది వారసత్వంగా వచ్చినది నిర్దిష్ట సూచనలతో కూడిన శిక్షణాలన్నింటినీ వాళ్ళు కలగలుపుతారు ఒక అధ్యక్షుడు దానిని మరో అధ్యక్షుడికి అందజేస్తాడు ఆ పరంపర కొనసాగుతూనే ఉంటుంది మనం ఏం చేస్తున్నాం కోటి సంవత్సరాల క్రితం రూపకల్పన చేసిన ఒక స్థాయిని మనం స్థిరపరుస్తున్నాం యుద్ధం లాంటి ఆ నిర్దిష్ట సూచనలతో కూడిన శిక్షణలను మనం ఎంతకాలం శాశ్వతంగా నిలిపి ఉంచబోతున్నాం సమస్యలు అనేవి యథార్థంగా యుద్ధం ద్వారానే పరిష్కరించబడాలన్న ప్రజలు భావిస్తారు ఆ భావన వాళ్ళలో ఎంతో లోతుగా వేళ్ళూనిపోయింది ఇతర ప్రత్యామ్నాయాలు ఉన్నాయి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అనే సంగతి గురించి ఏ ప్రధాన నాయకులు ఆలోచించడం లేదు నాయకులు భవిష్యత్తులో చేయాల్సినది ఏమిటంటే నిర్దిష్ట సూచనలతో కూడిన శిక్షణల అనుక్రమాన్ని ఏర్పరచాలి మరో వంక అని మరో వంక అని వాళ్ళు అనకూడదు మరో వంక అనేది లేనేలేదు ఎవరో ఎలా అంటారు భ్రమలను కలిగించే మాదక ద్రవ్యాలను ప్రజలు వినియోగించడాన్ని మనం అనుమతించకూడదు కానీ మరో వంక అతను దాన్ని నాశనం చేసేశాడు అక్కడ ఓ దోషం ఉంది మీరు మరేదైనా గమనించవచ్చు పుస్తకాలను వ్యాసాలను చదివి వాటిలో ఏకాగ్రత ఉందా కేంద్రీకరణ ఉందా శక్తి ఉందా అనేది గ్రహించండి వాటిలో దోషాలు ఉన్నాయా తమ వ్యాసాలలో వాళ్ళు అస్తవ్యస్తంగా ఉన్న నిర్దిష్ట సూచనలతో కూడిన శిక్షణనే అనుసరిస్తున్నారా అవును ఉదాహరణకు కొన్నిసార్లు నా వార్తాపత్రికలో కొన్ని రాజకీయ సమీక్షలను నేను చదువుతూ ఉంటాను ఆశ్చర్యం వాళ్ళ నిర్దిష్ట సూచనలతో కూడిన శిక్షణలో కొన్ని పూర్తిగా వక్రీకరించబడి ఉంటాయి నేను వెంటనే దాన్ని గుర్తిస్తాను నేను దాన్ని ఎందుకు గుర్తిస్తాను ఎందుకంటే నన్ను నేను జాగ్రత్తగా గమనించుకుంటూ ఉంటాను నా నుంచి నేను నేర్చుకుంటూ ఉంటాను మరి ఇతరుల నుంచి నేను నేర్చుకుంటాను